నమస్తే, ఎంటీవీ బర్నింగ్ క్వశ్చన్కు స్వాగతం. నేను మాణిక్యరావు. రాజకీయాల్లో రాజకీయ పార్టీ నాయకులు రాజకీయాల్లో ఉన్నత స్థాయికి వెళ్ళాలని, ఉన్నత పదవులు అధిరోహించడానికి కొంతమంది కింది స్థాయి నుంచి రాజకీయంగా ఎదిగి ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మరి వాళ్ళ తటస్థులకు ఉన్న వ్యక్తులను కూడా రాజకీయాల్లో తీసుకొచ్చి ఆ రోజున్న పరిస్థితులను బట్టి నాయకులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేసే పరిస్థితులు ప్రస్తుత తాజా రాజకీయాల్లో కొనసాగుతుంది. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లోనే ఏలూరు నియోజకవర్గం అంటే ఒక ప్రత్యేకత ఉంది. మరి ఎన్నో ఏళ్లగా ఏలూరు నియోజకవర్గానికి పలువురు సీనియర్లు వివిధ పార్టీలలో ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. మరి 2014, 2009, 2019 చూస్తే రాజకీయాల్లో 2019లో మిత్రపక్షాలతో ఇతర పార్టీలు వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా 19లో వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, ఇలా ఎక్కడికాడే ఈ రాజకీయ పార్టీలు పోటీలో వారి యొక్క ప్రాబల్యాన్ని చూపించుకునే ప్రయత్నంలో ప్రజలు ఎవరికి పట్టం కడితే వారే ప్రజాప్రతినిధులుగా నిలుస్తారు. మరి ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితులు చూస్తే ఏలూరు నియోజకవర్గానికి మరి 2024కి మరి అన్ని రాజకీయ పార్టీలు, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, మూడు పార్టీలు సర్వసన్నద్ధంగా ఉన్నారు. మరి తెలంగాణ ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోయింది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. మరి ఆ తరువాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కుతాయన్నట్టుగానే ప్రస్తుతం తెలంగాణలో జరిగిన ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికల మీద ఈ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీలు, విశ్లేషకులు కూడా అనేక రకాల అంచనాలను రూపొందిస్తున్నారు. మరి ఈ క్రమంలో 2024లో జరిగే ఎన్నికలలో మరి ఆల్రెడీ తెలుగుదేశం, జనసేన పార్టీ పొత్తుకు సిద్ధమైంది. మరి వైఎస్ఆర్సీపీ సింగిల్గా పోటీ చేయడానికి ఆ పార్టీ అధినేత ఆల్రెడీ ప్రకటన చేశారు. అయితే పొత్తులో ఏలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి అవకాశం కల్పిస్తుందా, లేకపోతే జనసేన పార్టీకి అవకాశం కల్పిస్తుందా అనేది మరి కొద్ది రోజుల్లో తేలనుంది. మరి ఇవాళ ఏలూరు నియోజకవర్గానికి మరి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా, జిల్లా అధికార ప్రతినిధిగా జనసేన పార్టీ నుండి మరి క్రింది స్థాయి నుండి ఒక కార్మికుడిగా, కార్మిక నాయకుడి నుండి అంచెలంచెలుగా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు. మరి అట్లా ఎదిగిన వ్యక్తి ఎర్ర జెండా భుజాన వేసుకుని అనేక రకాల కార్మికుడిగా ఎన్నో రకాలుగా హమాలీ కార్మికులకి ప్రాతినిధ్యం, హమాలీ కార్మికుడిగా మార్కెట్లో, నిమ్మకాయల మార్కెట్లో చిన్నప్పటి నుండి ఒక కార్మికుడిగా ప్రవేశించి మరి వీళ్ళ ఇప్పటికీ కూడా మెడలో ఆ ఎర్ర జెండాను కానీ, లేకపోతే ఆ రంగు కలర్ను కానీ ఎక్కువ కూడా మార్చకుండా ఎక్కడికి వెళ్ళిన ఆ జెండాని ఒక గుర్తుగా భావించి తిరుగుతున్న వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా? మరి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించిన జనసేన పార్టీ ఇన్ఛార్జి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి రెడ్డప్పలనాయుడు గారితో ఇవాళ ఎంటీవీ బర్నింగ్ క్వశ్చన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. మరి ఈ కార్యక్రమంలో వారు అతిథిగా పాల్గొన్నారు. మరి ఈ సందర్భంగా ఎంటీవీ తరఫున వెల్కమ్ చేస్తున్నాం నాయుడు గారు. నమస్తే అండి. ఏంటి మీ రాజకీయాల్లో, సహజంగా రాజకీయాల్లో ఆకాంక్ష ఉండొచ్చు కానీ మరి మీరు ఒక ముఠా కార్మికుడిగా ఉండి ఇవాళ ఎమ్మెల్యేగా రావాలని అంటే ఒక పక్కన పెడదాం కొంచెం. అసలు ఎందుకు ముఠా కార్మికుడి నుండి 1990 మీరు ముఠా కార్మికుడిగా అడుగుపెట్టిన తర్వాత రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన మీ అసలు ఎందుకు వచ్చింది? అసలు యాక్చువల్గా మీరున్న సంఘం ఐఎఫ్టీయూ, ఆ ఐఎఫ్టీ అంటేనే కామ్రేడ్స్, వీళ్ళు రాజకీయాలకు కానీ ఇతర రాజకీయ పార్టీలు మీ సిద్ధాంతాలు, ఇతర రాజకీయ పార్టీల సిద్ధాంతాలు వేరుగా ఉంటాయి. మరి అలాంటి సిద్ధాంతాలు మీరు ఇనుమడింపు చేసుకుని, ఆకలింపు చేసుకున్న వ్యక్తి
ఇవాళ ఊహించిన విధంగా రాజకీయ పార్టీల్లో అడుగుపెట్టి మరి అదృష్టం బాగుంటే మీరే రేపు పార్టీ అధిష్టానాల్లో పొత్తులో అంతా బాగా జరిగితే మీరే క్యాండిడేట్ అవ్వచ్చు. మరి విజయ అవకాశాలు కూడా మిమ్మల్ని వరించడానికి అన్ని రకాలుగా ప్రజలు మీరు చేస్తున్న సేవ ఇవన్నీ మీకు త్వరలో కలిసి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఏంటి ఒక ముఠా కార్మికుడు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా రావాలని రాజకీయాల్లోకి ప్రవేశించాలని మీకు ఎందుకు వచ్చింది ఆలోచన, మీ ప్రేరణ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రేరణ ఏంటంటే నేను దాదాపు 14-15 సంవత్సరాల వయసు నుంచి నేను ఒక బాల కార్మికుడిగా ఈ యొక్క మార్కెట్లో నిమ్మకాయల మార్కెట్లో కార్మికుడిగా ప్రవేశించాం. ఆ రోజు ఉన్నటువంటి జీవనోపాధి కొరకు చిన్నతనం నుంచి కష్టపడుతూ వచ్చాం. ఆ పరిస్థితులు దాదాపు 1986-87 నుంచి కొద్దిగా యాక్టివ్గా ఈ యొక్క కార్యక్రమాల్లో అంటే కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఐఎఫ్టియు ఎంఎల్ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి ఐఎఫ్టియు దానికంటే ముందు సిపిఎంలో మా యూనియన్ ఉండేది. అప్పుడు అన్ని కార్యక్రమాల్లో కొద్దిగా యాక్టివ్గా ఉండేవాళ్ళమే. ఆ రకంగా మొదలైనటువంటి జర్నీ ఆ తర్వాత క్రమంలో 89 వచ్చినటువంటి ప్రభుత్వం కానీ 94 వచ్చినటువంటి ప్రభుత్వం కానీ ఈ యొక్క అమాలి కార్మికులకి మేము ఏదైనా ఇళ్ల స్థలాలు అడిగితే చేద్దాం చూద్దాం అనేటువంటి పరిస్థితి తప్పించి ఎక్కడా కూడా ఎవరికి పేదవాళ్ళకి కార్మిక వర్గానికి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి పరిస్థితి కానీ లేదా ఎన్నో మౌలిక వసతుల కోసం కానివ్వండి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించే విషయంలో కానివ్వండి నిర్లక్ష్య వైఖరి అనేది అవలంబించేవారు. ఈ క్రమంలోనే నేను దాదాపు 1988-89 నుంచి చూస్తూ ఉన్నాం ఈ రాజకీయ యొక్క పరిస్థితులు వచ్చినటువంటి నాయకులు గెలిచిన తర్వాత వాళ్ళు దాటేసేటువంటి ధోరణి ఇవన్నీ చూస్తూ ఉన్నాం. దాదాపు అలాగే అనేక మందికి వాళ్ళు ఎన్నుకోవడానికి ఒక సేవకులుగా పనిచేసే వాళ్ళుగా కార్యకర్తలుగా పనిచేసాం తప్పించి అధికారం అనేది ఇప్పుడు రాలేదు. ఆ రకంగా నేను కార్మికుడిగా ఉంటూ కార్మిక నాయకుడిగా ఉంటూ కొన్ని సంఘాలకు ప్రాతినిధ్యం ఐఎఫ్టీ ఆధ్వర్యంలో పట్టణంలో ఉన్నటువంటి అనేక సంఘాలకి నాయకుడిగా ఉంటూ 2001 అనుకోకుండా ఆ రోజు మేమున్నటువంటి ప్రాంతంలో బీసీ ఎంపీటీసీ రిజర్వ్ అవ్వటం అనుకోకుండా నేను ఆ రోజున టీడీపీ నుంచి ఎంపీటీసీగా పోటీ చేశాను 2001 జూలైలో. మా పంచాయతీలో ఆ రోజు 16,000 ఓట్లు ఉంటే 16,500 ఒక్కొక్క ఎంపీటీసీ 5,000 చిల్లర ఓట్లు ఉన్నప్పుడు 2 కాంగ్రెస్ వచ్చినాయి. నేను పోటీ చేసింది తెలుగుదేశం వచ్చింది. ఆ 5 సంవత్సరాలు ఇటు నా కార్మికుడిగా నా పని చేసుకుంటూ ఇటు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆ యొక్క నా యొక్క పరిధిలో పనిచేస్తూ ఇతర ఏరియాల్లో కూడా కొంత సహాయం చేయటం వల్ల 2001 నుంచి 2006 వరకు కమిట్మెంట్గా ఆ పార్టీ మీద గెలిచాం కనుక పార్టీ తరఫున పనిచేశాం. తర్వాత 6లో నాకు అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ నచ్చక ఏదన్నా నాకు ఏంటంటే కార్మిక వర్గం అన్నా మా యొక్క ఇప్టు సంస్థ అన్నా దాని అనుబంధ సంస్థలు అన్నా కొంత కమిట్మెంట్గా అభిమానంగా జెన్యున్గా వెళ్ళేటువంటి సంస్థలు కనుక దాంట్లో పనిచేస్తూ వచ్చాం. 2006లో ఆ టైంలో ఈ ఎంపీటీసీకి ఉన్నప్పుడు 2003లో ఒక 5 ఎకరాల ల్యాండ్ని మేము కొని గవర్నమెంట్కి అంబికా కృష్ణ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వారి ద్వారా ఇచ్చి తిరిగి మళ్ళీ మా కార్మికులకి ఇళ్ళ పట్టాలు తీసుకుంటాం జరిగింది. అంటే సింపుల్గా ఒక ఎంపీటీసీకి ఉన్నప్పుడు మా సబ్జెక్టులను కూడా కన్వీన్స్ చేసి మేమే స్థలం కొనుక్కొని కాంట్రిబ్యూషన్ చేసి ఒక 5 ఎకరాల స్థలాన్ని సంపాదించి కొంతమందికి ఇళ్ళ స్థలాలు ఇవ్వగలిగాం. తర్వాత నేను ఆ పార్టీకి రిజైన్ చేసి 2006 జూలైలో జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో ఇండిపెండెంట్గా పోటీ చేశాను. దాదాపు 17,000 చిల్లర ఓట్లు ఇండిపెండెంట్గా గెలిచాను. గెలిచినటువంటి 5 సంవత్సరాలు అప్పుల్లో ఉన్నటువంటి పంచాయతీని అప్పులు తీర్చుకొని రోడ్లు అన్ని మౌలిక వసతులు అన్ని ఏరియాలు కల్పిస్తూ ఇంకొక 5 ఎకరాలు మళ్ళీ ఆళ్ళ నాని గారు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఇంకొక 5 ఎకరాలు కూడా పక్కనే మేమే కొని గవర్నమెంట్కి ఇచ్చి దాని ద్వారా తీసుకుని ఆ పట్టాలు కూడా మా కార్మికులకు ఇప్పించి దాదాపు 350 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇల్లు కాలనీ కూడా కట్టించాం. రాజశేఖర రెడ్డి గారు కూడా 2 టైమ్స్ అక్కడికి వచ్చాడు. అంటే చిన్నపాటి పదవి ఉన్నప్పుడే కొంతమందికి మనం మేలు చేయగలిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు
నా యొక్క 5 సంవత్సరాలు సర్పంచ్ పీరియడ్లో 2006 నుంచి 2011 ఆగస్టు 23 వరకు అన్ని రకాలుగా అక్కడ ఏ పంచాయతీ, ఆ వెంకటాపురం పంచాయతీ అనేది ఎక్కడ తెలియనటువంటి పరిస్థితిలో పంచాయతీని డెవలప్ చేస్తూ సిబ్బందిని కంట్రోల్ చేసుకొని సిబ్బందిని పెంచుకొని నేను వెళ్తాడు 12 మంది ఉండేవారు, నేను వెళ్ళాక ఇంకో 70 మందిని పెట్టాను. ఇట్లా పంచాయతీ ఇన్కమ్ను కూడా పెంచి ఒక ఆఫీసు కూడా స్వచ్ఛందంగా నిధులు ఏదైతే కాంట్రిబ్యూషన్ ప్రజల ప్రజావిలాలతో సేకరించి నేను కొంత తీసి ఒక ఆఫీసును కట్టి దాంట్లో కంప్యూటర్ సిస్టమ్ పెట్టి ఆదాయాన్ని పెంచి పంచాయతీలో ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో కూడా రోడ్లు వేస్తూ కొన్ని చోట్ల డ్రైనేజీ ఎత్తిపోసుకునేటువంటి సిస్టమ్ లేకుండా కొన్ని చోట్ల డ్రైనేజీ నిర్మాణం చేసి నేను దిగే నాటికి నేను ఎక్కేటప్పటికి 68 లక్షలు అప్పు ఉంది, దిగే నాటికి అప్పు తీర్చి రోడ్లు వేసి 20 లక్షల రూపాయలు బ్యాంకులో బ్యాలెన్స్ పెట్టి దిగాను. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో 2009లో పీఆర్పీ రావటం, దాంట్లో మేము మెగా ఫ్యామిలీ అభిమానులు అవటం, మొదటి నుంచి పీఆర్పీలో కూడా టికెట్ కోసం ప్రయాణం చేయటం, తర్వాత బుజ్జి గారికి రావటం, తర్వాత బుజ్జి గారికి కూడా మేము పనిచేసాం. తర్వాత నేను ఆ పార్టీకి ముందునే ప్రకటించాను, తర్వాత నేను దాంట్లో ఉన్నామని. ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత నేను దాంట్లో వెళ్ళకుంటే సర్పంచ్గా నా పని నేను చేసుకున్నాను. ఏదైతే ఏంటంటే ఈరోజున ఒక నాయకుడిగా పనిచేయాలన్నటువంటి ఆలోచన కలిగినప్పుడు చాలా కమిట్మెంట్గా ప్రజలకు సేవ చేయాలన్నటువంటి భావన ఉన్నప్పుడు పనిచేయగలుగుతామనేది అక్కడ నాకు నిర్ధారణ అయింది. అంటే చాలా సంవత్సరాలు చాలామంది నాయకులకు పనిచేసాం, చాలామంది నాయకుల దగ్గర తిరిగాం, అనేక సమస్యలు అడిగాం, వాళ్ళు దాటేస్తూ వచ్చారు ఎక్కడ చేసేటువంటి ప్రక్రియ. ఎందుకంటే పేదవాడు పేదవాడుగా ఉండాలి, అడుక్కునేవాడు అడుక్కునేవాళ్ళు ఉండాలి, ఆకలితో ఉండాలి తప్పించి వాళ్ళకి ఆకలి తీరకూడదనేటువంటి ఆలోచనతో గెలిచినటువంటి కొంతమంది నాయకులు ఉండటం వల్ల మాకు ఆ రకమైనటువంటి ఆలోచన వచ్చింది, చేసాం. అదేవిధంగా 2013లో మళ్ళా 2011 మరి రాజశేఖర రెడ్డి గారు 10 ఎలక్షన్ తర్వాత 9లో చనిపోయిన తర్వాత ఎలక్షన్ జరగలేదు. మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ పెట్టడం జరిగింది. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి లోకల్గా బడేటి బుజ్జి గారు అప్పుడు తెలుగుదేశంలోకి వెళ్ళారు పీఆర్పీ నుంచి. ఆయన ఆ రోజున నన్ను రమ్మని చెప్పి పార్టీలో ఆహ్వానించారు. నేను కొద్దిగా రావడానికి ఇబ్బంది ఉందని చెప్పాను. సరే మీరు ఎవరో చెప్తే వాళ్ళకి టికెట్ ఇస్తామని చెప్తే అప్పుడు నా స్నేహితుడు కూతుర్ని పెట్టి నేను ఇండిపెండెంట్గా ఉండి అమ్మాయిని తెలుగుదేశం జెండా మీద మళ్ళీ సర్పంచ్గా గెలిపించి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 14లో మండల పరిషత్ ఎలక్షను, ఆ రోజు మాకు ఎంపీపీ ఇస్తామని చెప్పారంటే నా భార్యనే నిలబెట్టి ఏలూరు మండల పరిషత్ మహిళా రిజర్వేషన్ అయింది. మేము పోటీ చేసి ఆ రోజున మండల పరిషత్ గెలిపించుకొని ఆమె 2014 నుంచి 17 జనవరి వరకు ఎంపీపీగా పనిచేసింది. ఈ క్రమంలో కొన్ని రాజకీయ కుట్రలు కుతంత్రాలు, ఒక చిన్నవాడు ఒక అమాలి కూలీగా వచ్చాడు, ఎక్కడి నుంచో వలస వచ్చాడు, ఇట్లాంటి వాళ్ళు ఎదుగుతున్నారు, ఇట్లాంటి వాళ్ళు ఎదిగి రేపొద్దున ఇంకా మనకు అడ్డు వస్తారు అనేటువంటి ఒక ప్రక్రియలోనే 2017లో నా మీద కొంత కుట్ర భావంతో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలిగించే స్థానికంగా ఉన్నటువంటి నాయకులే. స్థానికంగా ఆ రోజు నేను చాలా ఓపెన్ గా చెప్పాను, ఎందుకంటే దగ్గరగా ఉన్న నాయకులే కదా, దగ్గరగా ఉన్న బాగా కొలిగ్గా అయినా కలిసి ప్రయాణం చేశారు. అవును, మరి ఆ నాయకుడికి మీకు ఒకేసారి వచ్చిన గ్యాప్ వేరేం లేదు, ఓన్ బ్రదర్స్ లాగా ఉన్నాం. ఆ మా అన్న రక్త సంబంధం కంటే వాళ్ళని ఎక్కువనేమ్మ. వాళ్ళు ఏంటంటే 2009లో టికెట్కి పోటీ వచ్చారు అనేటువంటి ఒక ఆలోచన అయితే వాళ్ళ మెదడులో అయినా ప్రజారాజ్యం ట్రై చేశాడు. అవును, మీరు ట్రై చేశారు. అవును, సీట్ ఆయనకు వచ్చింది. అవును, పనిచేసాం. కానీ అది మనసులో కొంతమందికి ఉంది, కొంతమందికి అది మనసులో ఉండి 2009లో ఇతని దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితిలోనే సర్పంచ్గా ఉండి టికెట్కి వచ్చారంటే భవిష్యత్తులో ఇతని దగ్గర జనం ఉన్నారు, ఇతని చుట్టూ కొంతమంది డబ్బులు పెట్టేవాళ్ళు ఉన్నారు, రేపు పొద్దున్న మనకు అడ్డు వస్తారనేటువంటి ఆలోచనతోనే 2017లో వాళ్ళు గట్టెక్కిన తర్వాత మమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియ అనేది కొనసాగింది. మరి యాక్చువల్గా బడేటి బుజ్జి గారు అప్పుడు మీరు మంచి ఆప్తులు, అపూర్వ సోదరులు కూడా అనేవారు, ఒక టికెట్ దగ్గరే మీ మీద అంత దేశభావాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందంటారా? అంటే నేను ఎప్పుడు కూడా ఏంటంటే ఎవరు ఏది చెప్పినా కానీ ఒక మనిషిగా మనిషిని నమ్మకపోతే ఎవరు నమ్ముతావు అనేటువంటి భావన నాది. శత్రువు వచ్చినా కానీ వాళ్ళు ఏదైనా ఇబ్బందులు వస్తే నేను సహాయం చేయాలి అనేటువంటి లక్ష్యం నాది. నాకు అటువంటి ఆలోచన లేదు.
కానీ ఎదుటి వాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తారో మనం పసిగట్టలేవి. రాజకీయాలు అనేది కుట్రలు అంతను, కుట్రల కుతంత్రాలు. ఆ రోజు ఆ రకమైనటువంటి తర్వాత క్రమంలో నేను కొంత ఆర్థికంగా ఏదైనా బిజినెస్ పరంగా ఆర్థికంగా కొద్దిగా బలపడుతున్నాము అనేటువంటి ప్రక్రియలో కొంత నేను కూడా చేసుకున్నటువంటివి ఉన్నాయి. కొన్ని ఇది పేపర్ అని లేకపోతే మాధ్యమం అని ఇట్లా పెడటం వల్ల ఈ రకంగా ఏదన్నా రేపు పొద్దున్న ఇబ్బంది వస్తుంది అన్నటువంటి ఆలోచనతో కొంత ఆ రోజున పక్కన వాళ్ళు చెప్పినా అవ్వచ్చు, ఇంకో ఇతరులు ఇచ్చినటువంటి సలహాలు అవ్వచ్చు, ఏదైనా కానీ కొంత డిస్టర్బ్ చేశారు. కొంత డిస్టర్బ్ చేసి ఆ రోజు కొంత 2017లో ఇబ్బంది పడ్డాం. ఏదైనా కానీ అది అంతరాత్మ సాక్షిగా మనం తప్పు చేయనప్పుడు ఏది కూడా ఏది అవదు అనేటువంటి భావన నాది. ముందు మనం నమ్మేది మనుషులు నమ్ముతాం, తర్వాత మన అంతరాత్మను నమ్ముకుంటాం, మనం చేసేది రైట్ ఆర్ రాంగ్ అనేది ఆ రకంగా ప్రయాణం చేసాం. 2017 నుంచి 2018 వరకు చాలా ఇబ్బందులకి గురయ్యాం. ఒక దశలో ప్రాణాలు కూడా తీయడానికి ప్రయత్నాలు. మీ ప్రాణాలని ఎవరు? కనబడిన ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థులు, రాజకీయంగా కనబడిన ప్రత్యర్థులు, రాజకీయంగా కనబడిన ప్రత్యర్థులు అంటే అంతే ఆపేత అంతే వలగబోస్తుంటారు. అంటే ఓపెన్గా ఎందుకంటే వేలాది మంది రోడ్డు ఎక్కి వేలాది మంది ధర్నాలు చేసి రౌడీ సీట్లు పెట్టి నన్ను హెరాస్మెంట్ చేసి ఎంటబడి నన్ను ఒక ఇండిపెండెంట్గా ఉంటామనుకున్నటువంటి వాళ్ళని ఎంటబడి మరీ వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళే విధంగా నెట్టి వేశారు. నేనైతే నేనైతే ఏంటంటే చాలా కమిట్మెంట్గా టీడీపీలో ఉందారని చెప్పేసి నేను ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళలేదు, టీడీపీలో ఉందారని కమిట్మెంట్కి వెళ్ళాను. ఉన్నటువంటి దాదాపు 20 సంఘాలకు బాధ్యతగా ఉన్నటువంటి వాళ్ళని అన్నింటికి రాజీనామా చేసి ఒకే ఒక సంఘం యాడ్లో ఉంచుకొని వెళ్ళాం. కానీ రాజకీయాలు అట్లా మార్చినాయి. చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల వ్యక్తులు మీ మీద అలా ప్రేరణ చేయించారు? ప్రేరణ చేయించారు, అంతే, ఇంకేం కాదు, ప్రేరణ చేయించారు. దానికి మనం కూడా ఏంటంటే ఆనెస్ట్గా పోరాడాం. పోలీసు యంత్రాంగం ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ మాటలని కొంత చేసినా దాన్ని ధీటుగా ఎదుర్కొన్నాం. మానవ హక్కులకి వెళ్ళాం, ఉమెన్స్ రైట్స్కి వెళ్ళాం, ఇది లోకేత్కి వెళ్ళాం, అన్ని రకాలుగా ఫైట్ చేశాను. నాకున్నటువంటి పరిధి నాకు అండదండలుగా నాకు అనేకమైనటువంటి ప్రజా సంఘాలు, మా కార్మిక సంఘాలు, మా ఐఎఫ్టీ సంస్థ బలంగా నాకు అండగా నిలిచింది. అదేవిధంగా కుల సంఘాలు, కొన్ని కుల సంఘాలు అన్నీ కూడా బలంగా నిలబడినాయి. నిలబడటం వల్ల ఆ రోజు నాకు ప్రాణహాని ఉందన్నప్పుడు కూడా నాకు మా ఐఎఫ్టీ సంస్థ అండగా నిలబడింది. దానికి సెక్యూరిటీగా అనేక ప్రక్రియ అనేది. మీరు ముఠా కార్మికుడికి ఎదగడం పెద్ద నాయకుడు ఎదుగుతున్నాడనా, లేదంటే ఒక బీసీ క్యాండిడేట్ ఇలా ఏ విధంగా ఎదగడం? ఏంటంటే ఒక ముఠా కార్మికుడు, ఒక బీసీ క్యాండిడేట్, వీళ్ళు మన దగ్గర చేతులు కట్టుకొని నిలబడే వాళ్ళు, మన ముందు కూర్చుండేటువంటి నిల్చుండే వాళ్ళు, మన రేపొద్దున వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలనేటువంటి భావన అనేది చాలా దృఢంగా కొంతమందిలో ఉంది. చింతమనేని ప్రభాకర్ గారికి మీకు ఉన్న వివాదం ఏంటి? చింతనేని ప్రభాకర్ గారు, అది రాష్ట్రంలో సంచలనం కలిగింది. చింతనేని ప్రభాకర్, మీరు ఏదో ఆయన మీద వచ్చే ప్రయత్నం చేసిన ప్లాన్ చేశారని రకరకాల అభియోగాలు వచ్చినాయి ఆ రోజున. అంటే చింతనేని ప్రభాకర్ గారికి నాకు ఒక్క మాట కూడా లేదు. మా ఎంపీపీ విషయంలోనే మా ఉన్నటువంటి పంచాయతీ పెట్టారు ముందు అయితే 5 ఇయర్స్ మీకు 5 ఇయర్స్ అనేది అప్పుడు ఉన్న ఎమ్మెల్యే బుజ్జి గారు చెప్పారు. ఎమ్మెల్యే కాదు, నేను సర్పంచ్ గెలిపించి ఇస్తే తర్వాత ఇన్ఛార్జ్ ఇచ్చారు. అక్కడ ఎమ్మెల్యే కాదు, ఇన్ఛార్జ్ అప్పటికి అతను ఇన్ఛార్జ్గా ఉన్నాడు. అప్పుడు ప్రామిస్ చేశారు, తర్వాత నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అనేక మందిని తీసుకొని జాయిన్ చేసాం. అనేక రకాలు గెలిపించారు కూడా. గెలవడానికి అందరూ ఆయన స్నేహితులు కావచ్చు, మేము కృషి చేశారు. మీరు ప్రధాన పాత్ర, మాది ప్రధాన పాత్ర పోషించారు. ప్రధాన పాత్ర అన్నీ చేసిన తర్వాత, ఆ ట్రయల్సిన తర్వాత ప్రభాకర్ గారు ఇద్దరు కలిసి పంచాయతీ పెట్టారు. 2.5 ఇయర్ 2.5 అన్నారు. సరే, దాంట్లో నేనేమి కాదనలేదు. నేను ఒక 8 ఇళ్ళు ముందే రిజైన్ లెటర్ తీసుకెళ్ళి ఇచ్చాం మా ఎమ్మెల్యే గారికి. ఆయన నీ దగ్గర పెట్టినాయడు అన్నారు, మీకు ఏ రోజు కలితే ఆ రోజు సబ్మిట్ చేసుకున్నాను చెప్పాం. ఎందుకంటే నేను పోరాడి సాధించాలి కానీ అడుక్కునే టైప్ కాదు. నాది పోరాడి ప్రజల నుంచి ఎన్ని కావాలి, ప్రజలతో మనం ప్రజల యొక్క మనసును గెలుచుకొని మనం ఎన్ని కావాలి, పదవి తీసుకోవాలి, వాళ్ళకి పని చేయాలని కానీ అడుక్కునే టైప్ కాదు. ఏదో అడుక్కొని నాకు ఈ నామినేటెడ్ పోస్ట్ ఇవ్వండి, నాకు ఇది 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 ఇవ్వండి అనే టైప్ కాదు నాది. అందుకని తర్వాత ప్రభాకర్ గారికి నాకేమీ ప్రత్యక్షంగా ఏమీ లేవు. మరి ఎందుకు అంత పెద్ద ఇష్యూ నడిచింది? ఆయన ఏదో పెదవేగి మండలంలో ఆయన ఎక్కడో ఫామ్ హౌస్ దగ్గర ఎక్కడి నుంచి వస్తుంటే
అక్కడ మీరు ఏదో ముఠాను పంపించారని ఆ ముఠా వెళ్ళి అక్కడ కూడా అదంతా ఒక చిల్లర గొడవ. ఒక చిల్లర గొడవ బయట, అది కూడా ఒక బార్ లో ఫ్రెండ్స్ మీరు పంపించిన వాళ్ళందరూ మందు తాగుతూ ఇది ఎవరో దాంట్లో నుంచి ఒకటి లీక్ చేసి సింధురేం గారికి చేర చేశారని. అదంతా ఒక చిల్లర గొడవ. ఎందుకంటే ఒక ఏలూరులో ఉన్నటువంటి ఒక మా ఏరియాలో ఉన్నటువంటి ఒక ఇద్దరు రౌడీ సీటర్స్, ఇద్దరు రౌడీ సీటర్స్ వాళ్ళు ఒకరి మీద ఒకరు గురువు శిష్యులు, ఒకరి మీద ఒకరు అభియోగాలు చేసుకొని మన జిల్లా పోలీస్ ఏదైతే జిల్లా ఎస్బీఐ పోలీస్ ఉన్నారో ఎస్బీ వాళ్ళకి ఒకరు ఇన్ఫార్మర్ ఒకడు, ఒకడేమో మన క్రైమ్ బ్రాంచ్కి ఒకడు ఇన్ఫార్మర్, ఒకడేమో ఆయనకి పల్నవాడి దగ్గర ఖర్చులు ఉన్నాయని ఒకటి చెబితే వాడి మీద నా మీద వాడు అభియోగం చేశాడని చెప్పేసి వాడేమో వీడి మీద అభియోగం చేసి వాళ్ళ పంచాయతీ పోలీసులు తీసుకెళ్ళి ఎంఆర్ఓ దగ్గర పెట్టి 109 పెట్టి పంపిస్తారు. అది దాన్ని మా లోకల్ పర్సన్ అడ్వాంటేజ్గా తీసుకొని ఒక కథ, ఒక మంచి చిత్రాన్ని తయారు చేసి ఒక పోలీసు ఆయన లేడు కదా అందుకని లేడుగా ఆయన ఉన్న వ్యక్తి అయితే చెప్తాను, డేర్గా చెప్తాను. ఆయన లేని వ్యక్తి మీద ఇంక మనం చెప్పినా అది బాగోదు అనేది ఆలోచన. ఆయన ఒక మంచి డైరెక్షన్ని, ఒక దర్శకుడిని మంచి తీసుకొని చక్కగా ఒక కథ అల్లి ఆ కథను తీసుకెళ్ళి ఆయనకి వినిపించారు సింతనాయన గారికి. పాపం ఎవరైనా కానీ నీ ప్రాణాన్ని పోతూ ఉంటే నేను కాపాడాను అనేటప్పుడు ఎవరైనా ఉలుకుపడతారు కదా. ఆ రకంగా ఆయన అందుట్లో కొద్దిగా స్పీడ్ కనుక ఇద్దరు కలిసి ఏంటంటే ఒక బీసీ అనేవాడు ప్రధానంగా చిన్న వ్యక్తి బీసీ కమ్యూనిటీకి సంబంధించినట్టు ఒక అమాలి కార్మికుడు, వాడు నోరెత్తి మోటలు మోసుకుని కాన్సెప్ట్ మోటలు మోసుకుని అది ఒక సందర్భంలో వచ్చింది. 2009 డాక్ క్లబ్లో ఒక ముగ్గురు నాయకులు ఏలూరులో పోటీ చేసినటువంటి ముగ్గురు కూడా కమాండ్ మీటింగ్ వేసుకుని అదే వార్డు వాడారు. మోటలు మోసుకునేవాడు కూడా ఎమ్మెల్యే సీట్ అడుగుతాడు. సామాజికవర్గం సంబంధించిన నాయకులకి కేంద్రీకృతమై ఉండేది, అక్కడ కూర్చొని పెద్ద స్కెచ్ గీసినట్టున్నారు. అప్పుడు ఈ మోటార్లు మోసుకునేవాడు కూడా ఎమ్మెల్యే సీట్ అడుగుతాడా అనేది కూడా సంభాషణ జరిగింది 2009. ఇట్లా ఏంటంటే మొట్టమొదటిగా మండల ఆఫీసులో ఒక 3000 భోజనాలు పెట్టిన పదవి రిజైన్ చేసిన సందర్భంగా నేను మనసు విప్పి ఒక మాట ఏంటంటే మా సింతనేని గారికి గిఫ్ట్గా మా శాసనసభ్యుడు మా పదవిని ఇచ్చారులే అని చెప్పేసి సోనియమ్మ తెలంగాణ గిఫ్ట్గా ఇచ్చినట్లుగా అని నేను ఒక మాట వాడా. అది వాడి మా ఎమ్మెల్యే గారి మాట నేను కట్టుబడి ఉంటున్నాను అని చెప్పేసి ఆ రోజు రిజన్ లెటర్ ఇచ్చేసి మా వాళ్ళకి ప్రజలకి ఎందుకు దిగుతున్నావు అనే ఆ విషయాన్ని చెప్పడం కోసం ఆ మాట మాట్లాడాను. అప్పుడు ఏంటంటే మంచి ఫుల్ పవర్గా, ఎందుకంటే జిల్లాలోను రాష్ట్రంలో తిరగలేనటువంటి నాయకులు కనుక ఈడేవాడు చిన్నవాడు మూటలు మోసుకునేవాడు ఒక అమాలి కార్మికుడు బీసీ కమ్యూనిటీకి సంబంధించిన వాడు ఈడి వాళ్ళు నోరిప్పాడు ఈయన్ని వదిలిపెడితే రేపొద్దున ఇంకొక నోరు లెగిస్తే తర్వాత 10 లెగిస్తే అనేటువంటి ఆలోచనతోనే నన్ను ఆ రకంగా తొక్కేయటం కోసం చేశారు. ఆ రోజున ఇందుట్లో ఎక్కువ పాత్ర ఏంటంటే దెందులూరు అయింది పాత్ర లేదు, చివరిలో మాత్రమే వచ్చింది. లేదు లేదు, మొత్తం కథ అంతా ఇక్కడ తయారైంది, ఏలూరు నుంచి తయారయ్యి ఇన్ఫో ఇక్కడే అంత మొత్తం తయారైంది. తర్వాత ఆయనకి చెప్పేదోడికి ఆయన ఇదయ్యాడు. తర్వాత కొన్ని విషయాలు వాళ్ళకి వాస్తవ విషయాలు తెలిసినాయి. 2018 అంతా అలా నడిచింది. 19 అనుకోకుండా 18 మా ఏప్రిల్లో ఈ యొక్క పోలీసు ఒత్తిడి సెక్షన్ 30 ఇవన్నీ పెట్టి 144 పెట్టి నన్ను ఎక్కడ మీటింగ్ పెట్టనుకుంటా అన్ని రకాలుగా లోకల్ ఎమ్మెల్యే ఆ రోజున అణచివేసి మా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో కూడా చాలా పెద్ద గందరగోళం అధికారులు. ఎందుకు ఎందుకంటే మీరు చెప్పిన కారణం రీజన్ అవుతుంది, ముఠా కార్మికుడు అనే ఒకే ఒక పదంతో మూటలు మోసుకుని ఉన్న కమాలి కార్మికుడిగా నిమ్మకాయల మార్కెట్లో ఉండే ముఠా కార్మికుడు ఎక్కడి నుంచో వలస విజయనగరం శ్రీకాకుళం జలాంచి అంటే మీరు రాలేదు, మీ పూర్వీకులు వచ్చారు. మీరు పుట్టింది పెరిగింది ఏలూరులోనే, ఇంకా కూడా అలాంటి వ్యత్యాసం చూపిస్తూ మీ మీద అంత కక్ష కట్టాల్సిన ఇంకా అంటే దాని నైజం అది, రాజకీయంలో ఉన్నటువంటి నైజం అది. ఆ రకంగా చేసినప్పుడు ఇక నేను 2018 ఏప్రిల్లో
ఈ యొక్క పరిస్థితులను కొద్దిగా నాకు కార్మిక సంఘాలు ఇప్పుడు అండగా ఉన్నప్పటికి కూడా కొంత నా వెనకమాలు ఉన్న వాళ్ళకు కూడా నేను రక్షించుకోవాలన్న ఆలోచనతో వైఎస్ఆర్ పార్టీలో ఆ రోజు జాయిన్ అవ్వడం జరిగింది. 19 మార్చిలో నేను అప్పటి వరకు తిరిగాను. మార్చిలో జనసేన పార్టీ నుంచి నాకు ఆహ్వానం వచ్చింది. కొంతమంది పెద్దలు అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం. వైఎస్ఆర్ దాకా వెళ్లే ముందు ప్రజారాజ్యం 2009లో మీరు పోటీ చేసి ప్రయత్నం లాస్ట్ మినిట్లో చేశారు. సాధ్యపడలేని పరిస్థితి ఆ రోజు బడేటి బుజ్జి గారు సీటు తెచ్చుకున్నారు. ఓడిపోయారు అనుకోండి. 2014కి వచ్చేసరికి మీరు మళ్ళీ వేరే పార్టీలోకి, అంటే మీన్స్ టీడీపీలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో మళ్ళీ బుజ్జి గారి విజయానికి మళ్ళీ మీరు కూడా కీలకంగా పాత్ర పోషించారు. అదే అంటుంది చాలా కీలకంగా. ఆయన కూడా మిమ్మల్ని ఆ రోజు వెంకటాపురం పంచాయతీని నమ్ముకుని ఉన్నారు. మంచి భారీ మెజార్టీతో గెలుస్తున్నా అని చెప్పి అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అలాంటిది అంత ఆయన గెలుపు కోసం అహర్నిశలు, అందులో మీ పంచాయతీ వెంకటాపురం అంటే మినీ ఏలూరు నియోజకవర్గం అంటారు దాన్ని. కాబట్టి మీరంతా మెజార్టీ ఇచ్చి గెలిపించిన తర్వాత మీ మీద అంత కక్ష సాధింపు అనేది ఏ పాయింట్లో అనే దానికంటే కారణం లేదన్నారు. పర్టికులర్ కారణం లేదు, కానీ మీకు అర్థమైన కారణం ఒక ముఠా కార్యక్రమం మూటలు మోసుకునే రెడ్డప్పలనాయుడు గారు ఎక్కడ ఒక బీసీ సామాజిక వర్గం, ప్రధానంగా బీసీ ఒక బీసీ సామాజిక వర్గం సంబంధించిన నాయకుడు. మరి అదే బీసీ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ కొండంత అండని కూడా తెలుగుదేశం పెద్దలు నాయకులు అంటారు. ఓకే, రాజకీయ పరంగా కూడా ఓట్లు వేసి అంతరానికి మాత్రం బీసీలు తర్వాత తనకు దొక్కేస్తాయి. ఈ విధంగా మీ మీద వచ్చే ప్రయత్నాల లాగా బీసీలు ఎస్సీలు మైనార్టీస్ వీళ్ళందరూ కూడా ఓట్లు వేసి యంత్రాలు. అధికారం వచ్చిన తర్వాత వేరేగా ఓకే ఓకే. టీడీపీ మరి ఆ రోజు గెలిపించారు. మరి ఆయనతో మీరు డిఫర్ అయ్యారు. డిఫర్ అయ్యారు మీన్స్ అంటే మిమ్మల్ని టీడీపీలో నుంచి పంపించే ప్రయత్నం జరిగింది. మళ్ళీ అక్కడ కూడా అక్కడ పన్ను కట్టుకొని పొగబెట్టి బయటికి పంపించేసి ఎమ్మటే అరెస్ట్ చేయించేసి తీసుకెళ్ళి ఒప్పజెప్పి అరెస్ట్ చేయించేసి ఎమ్మటే మిమ్మల్ని దగ్గర తీసుకెళ్ళినట్టున్నారు. ఆ రోజు ఉన్న ఎస్పీకి కూడా వీళ్ళే కమిట్మెంట్ ఇచ్చేసి నేనే తీసుకొచ్చి అప్పచెప్తాననేది నడిచినట్టుంది అప్పుడు ఆ టైంలో. తీసుకెళ్ళి ఒప్పచెప్పేసి మళ్ళీ నువ్వు డిఎస్పి దగ్గర నుంచి పారిపోయి వచ్చాయని చెప్పేసి మళ్ళీ నాకు చెప్తే నేను అంత చిన్నపిల్లోని కాదు కదా, నేను కూడా చాలా రకాలుగా అవగాహన ఉన్నటువంటి వాడిని. సరే అంత అయిపోయింది. నేను తర్వాత కూడా చెప్పాను అది నేను బెయిల్ కూడా రానివ్వలే. చాలా 49 రోజులు ఉంచారు పీపీల్ని, వాళ్ళని వీళ్ళని మేనేజ్ చేసి ఎవరు సీడీ ఫైల్ పంపించకుండా పోలీసు వాళ్ళని ఇవన్నీ చేస్తే హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నాం. హైకోర్టులో కూడా కండిషన్ ఇస్తే ఒక 50 రోజులు కాకినాడలో కండిషన్లు ఉన్నాం. చాలా రకంగా మానసికంగా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. పెట్టినప్పుడు కూడా నేను ఎవరైనా మళ్ళీ వచ్చి మాట్లాడితే నేను ఆయన వదిలేస్తాను. తర్వాత మళ్ళీ ఆయన రెండు రోజులు కాకినాడలో వచ్చి కలిశాడు. అప్పుడు కూడా చెప్పాను నేను వేరే పార్టీలోకి వెళ్ళను, ఇండిపెండెంట్గా ఉంటాను. మీరు నా మీద పెట్టినటువంటి ఏదైతే కేసు గురించి నేను అడగలే, కేసు లేని కోర్టులో చూసుకుంటాం. మీరు పార్టీని సస్పెండ్ చేశారు, అది ఎత్తేసి మళ్ళీ నేను రావడానికి ఉంటుందని చెప్పాను. నేను చెప్పినప్పుడు కూడా అతని నుంచి రెస్పాన్స్ రాలే. తర్వాత మా పంచాయతీ విషయంలో వైస్ ప్రెసిడెంట్ విషయంలో నేను నా దగ్గర 12 మంది మెంబర్స్ ఉన్నారు, ఆయన దగ్గర 5 ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు 3 ఉన్నారు వైఎస్ఆర్లో. నేను చెప్పాను మా పలనవాడికి ఇవ్వండి, నేను సపోర్ట్ చేస్తాను, మీరు అందరూ మీరే మీటింగ్ పెట్టుకోండి అని చెప్పాను. అన్నీ ఓకే అన్నారు. రేపు ఎలక్షన్ అనగా ఇవాళ అడ్డం తిరిగారు, ఫోన్లు ఎత్తడం మానేశారు. తర్వాత అక్కడ ఉన్న వార్డు మెంబర్స్ని వాళ్ళని కొడతాం, ముసలి కొడతాం, ఎలక్షన్ ఆఫీస్ దగ్గర కాగితాలు చేయటం తీసుకుంటాం, దాని మీద మళ్ళీ మేము కేసు పెడతాం, అఖిలపక్షం మీటింగ్ చేయటం, ఇవన్నీ చేయటం, దాని మీద మళ్ళీ నా మీద రౌడీ షీట్ పెట్టించడం, ఎలక్షన్ పెట్టనివ్వకపోవటం, మళ్ళీ కోర్టు నుంచి మళ్ళీ ఒక ఆర్డర్ తేవటం. చివరాఖరికి నేనే గెలిచాను వైస్ ప్రెసిడెంట్గా, నేను పెట్టిన క్యాండిడేట్ని గెలిచారు. ఏం చేయలేకపోయారు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఏదో బెదిరే వాళ్ళని బెదిరిస్తారు. మరి ఆనాడు మీతో పాటు వెంకటాపురం పంచాయతీలో చాలా ప్రాముఖ్యంగా చాలా మిమ్మల్ని అడుగులు అడిగేసిన నాయకులందరూ ఇవాళ మీ టీడీపీలో జాయిన్ అయ్యి పనిచేస్తున్నారు. అంటే నేను అందరిని తయారు చేశా, కొంతమందిని ఎంపీటీసీలుగా, కొంతమంది మెంబర్స్గా, అప్పటికప్పుడు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎంపీటీసీలకు పెట్టి వాళ్ళకి 22
ఈ 22 గ్రామాల్లో కూడా ఎంపీటీసీలకు ఒక మంచి గౌరవం దక్కే విధంగా అందరినీ చూశాను. తర్వాత ఏంటంటే ఈ బ్యాచ్ ఎటువంటిదంటే వాళ్ళు కరెక్టే వీళ్ళు విభజించి పాలించే టైప్ నాయకులు, ఒకరికొకరు పెట్టేసి సీల్ చేసి గదిలో ఒకరికొకటి చెప్తారు, హాల్లో ఒకటి చెప్తారు, బయట ఒకటి చెప్తారు, ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు. వాళ్ళని ఏంటంటే ఈ మరుగుదొడ్లని ఇట్లాంటి విషయాల్లో లేదా ఎన్ఆర్జీఎస్ వర్కర్స్ ఏదైతే ఉన్న దాంట్లోనూ వాటిల్లో పెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి పాపం ఒక ఎండిఓ మీద కూడా తప్పుడు ఫిర్యాదులు చేసి అతన్ని ఇబ్బంది పెట్టి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు దండుకొని చాలా రకాలైనటువంటి విన్యాసాలు చాలా చేశారు. చేసి వాళ్ళు అలాగ ఆ రకంగా అక్కడ ఆ గుమ్మంలో కట్టిపెట్టారు వాళ్ళని. తర్వాత ఏంటంటే ఈ అధికారం ఉంటే కొంతమంది వస్తారు, అధికారం లేకపోయినా చాలా కొంతమంది కంప్లిమెంటరీగా ఉంటారు, స్నేహంగా ఉంటారు. వాళ్ళందరూ టచ్లో ఉన్నారు, అందరూ స్నేహంగా ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఎవరైతే ఇప్పుడు ఎక్కడున్నా నాతో అందరూ మాట్లాడుతూ ఉంటారు. అన్ని పార్టీల్లో నాతో నా స్నేహితులు ఉన్నారు, స్టేబులిస్ట్లు ఉన్నారు, వైఎస్ఆర్లు కావచ్చు, టీడీపీలో కావచ్చు, ఇతర కమ్యూనిస్ట్ పార్టీలో సిపిఐ సిపిఎంలో కావచ్చు, మా ఇప్టీ అంటే మాది అలాగే సొంత సంస్థ కనుక అన్నిట్లో మాకు శ్రేయబులెస్లు ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో బోల్డ్ నేను 90 నుంచి అనేక రకాలుగా అందరితో పరిచయాలు ఉన్నవాడిని. అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడానికి మీరు మీ ఆలోచన, మరి ఆ రోజు టీడీపీలో ఉన్న పెద్ద నాయకులు మిమ్మల్ని బయటికి పంపించేసి ఇతను చాలా డేంజర్ నిర్బంధం చేసి నన్ను చేశారు. టీడీపీ అధిష్టానం మాత్రం చాలా స్ట్రాంగ్గా చెప్పింది, ఆయన మీరు తీసుకోవాలి పార్టీలోకి తక్షణం తీసుకోవాలని చెప్పింది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి చాలా గర్వంగా అహంకారంతో చాలా ఇది చేశారు. అధిష్టానం మాత్రం చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఇద్దరు నాయకులకి చెప్పారు, ఆయన మీరు తక్షణం తీసుకురండి పార్టీలోకి అని చెప్పి చెప్పారు. వీళ్ళు తీసుకోకపోతే వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, వాళ్ళే నా దగ్గరకు వచ్చి 2 నెలలు నాతో వాళ్ళ మనుషులు నాతో మాట్లాడటం అని జరిగింది. కానీ నేను ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి డిస్టర్బెన్స్ వల్ల నేను రాలేనని చెప్పి చెప్పాను. తర్వాత ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్లో అధికార ప్రతినిధిగా ప్రయాణం చేస్తున్నాం. మరి అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడానికి మీరు మీ ఆలోచన, మరి ఆ రోజు టీడీపీలో ఉన్న పెద్ద నాయకులు మిమ్మల్ని అంటే వైఎస్ఆర్సీపీలో ఆ రోజు నాకు బచ్చ సత్యనారాయణ గారు, అదేవిధంగా ఎంపీ శ్రీధరబాబు గారు వీళ్ళు చెప్పారు. తర్వాత నాన్నగారు కూడా మాట్లాడారు, ఏదన్నా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేయర్ అది ఇస్తామని, ఇంకో తక్షణం ఏదో టౌన్ ప్రెసిడెంట్ ఎత్తా అంటే నేను వద్దన్నాను. అప్పుడు వద్దాని సీన్ ఉన్నాడు. అదేవిధంగా తర్వాత కొంత నాన్నగారికి మాకు 94 ఆ టైం నుంచి బాగా పరిచయం ఉంది. ఇప్పుడు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా వైఎంఏడికి పార్టీలకు అతీతంగా నేను కూడా కార్యక్రమాలు చేసేవాడిని. కాకపోతే ఏంటంటే అక్కడ సిస్టానికి నేను ఇవ్వలేను. నేను ఆయన సిస్టమ్ ఏంటంటే అక్కడ ఉన్నవాళ్ళు చుట్టూ ఉన్నవాళ్ళంతా కూడా కొంత అది మన పూర్వం రాజరికంలో ఉన్నటువంటి బటులు అది ఉంటుంది కదా వ్యవస్థ, ఆ వ్యవస్థ అది నా నైజానికి నా ఒక దేనికి సెట్ అవ్వదు. అది ఎమ్మెల్యే అవ్వకముందే ఆయన కొంత అవాయిడింగ్ అనేది మొదలు పెడుతున్నాడు. అవాయిడింగ్ అనేది మొదలు పెడుతున్నారు. నటన అనేది ఈ నట సార్వభౌములు అనేది మాకు కూడా, ఎందుకంటే మేము చాలా సంవత్సరాలకి చాలామంది నాయకులని చూస్తున్నాం, దాదాపు 30-35 సంవత్సరాలని చూస్తున్నాం అనేక మందిని. మనకు అది సెట్ అవ్వదు అనేది అంటే కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. ఇది ఇప్పుడే ఇలా ఉన్నారు, రేపు పొద్దున గెలిచాక ఎలాగ నేను బయటకు వచ్చేస్తా, ఎందుకంటే 10 మందిని తీసుకెళ్ళి పని చేయమంటాం, వాళ్ళు దొరకరు చేయరు, చేయకపోతే నేను ఊరుకోను. దాని మీద ఇక్కడ కూడా నాకు అదే పెంట, ఎవరు బుజ్జిగారి దగ్గర కూడా అదే పెంట. అయితే తను నాకు ఆయనకి ఉన్న వాళ్ళు నేను చెప్పినా ఎవరికైనా నా కోసం ఏం అడిగేది లేదు, ఎవరికైనా అడిగితే అది రీజనబుల్గా ఉన్నప్పుడు అయ్యి అవకాశం ఉన్నప్పుడు చేసి పెట్టాడు ఆయన కూడా, అట్లేమి తిరస్కరించడా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ముందు అందుబాటులో ఉండరు వీళ్ళు, ఒకళ్ళు అందుబాటులో ఉన్న నటిస్తూ ఉంటారు, ఆ నటన మనకి నచ్చదు. అంటే నటన అంటే నాయకుడు నటన, నాయకుడు చుట్టూ ఉన్న వాళ్ళు నటిస్తున్నారు, నాయకుడు నటిస్తాడు, నాయకుడు చుట్టూ ఉన్న వాళ్ళే కాదు, బటులు వాళ్ళు పాలేరు వాళ్ళ కోసం మనం మాట్లాడుకోవచ్చు పాపం వాళ్ళ అమాయకులు, ఎందుకంటే వాళ్ళ దాసులు మాత్రమే, వాళ్ళ కోసం మనం మాట్లాడితే ఆలకించవలసినట్టు ఉంటుంది. నాయకుడు నటిస్తాడు, వాళ్ళతో నటిస్తాడు, నటన చేయిస్తాడు, అంతే తప్పించి అతను ఎంతసేపు కూడా అతనికి సెట్ అయింది ఏలూరు ప్రజలకి. ఎందుకంటే ఎలక్షన్ ముందే వస్తారు, ఒక 6 నెలల ముందు వస్తారు, మళ్ళీ అన్నీ పలుకుతూ ఉంటారు,
మళ్ళీ 4.5 సంవత్సరాలు పోతారు, మళ్ళీ ఓడిపోయారంటే 5 సంవత్సరాలు కనబడరు, ఒక 6 నెలల ముందు వస్తారు. ఈ నమ్ముకున్న కార్యకర్తలు ఇలా చెట్టుకోకుడు పుట్టుకోకుడు వెళ్తూ ఉంటాడు. మళ్ళీ ఆ తర్వాత మీరు ఎస్సీబీ నుండి మళ్ళీ వెంటనే జనసేన పార్టీలోకి వచ్చారు. జనసేన పార్టీలో కొనసాగుతూ 1900 పోటీ చేశారు. 1800 ఓట్లు మీకు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు తాజా రాజకీయాల పరిస్థితి చూస్తే టీడీపీ జనసేన పొత్తుకు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. మరి ఏలూరు సీటు పేటమూడిలాగా ఉంది. జనసేనకి ఇవ్వాలా తెలుగుదేశానికి ఇవ్వాలని పార్టీ అధినేతలకి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఏం చేయాలి ఎలా చేయాలని తర్జన భర్జన జరుగుతున్నాయి. మీ వైపు నుంచి వినిపిస్తున్న వాదనలో ఏలూరు సీటు జనసేనదే అంటున్నారు. మరి మీకున్న సమాచారం పైనుండా లేకపోతే మీ ఆలోచన మీ స్టాటిస్టిక్స్ ఏంటి నాయుడు గారు? అంటే ఇప్పుడు జనసేనకు ఉన్నది ప్రధానంగా టౌన్ లింక్స్లో ఎక్కువగా పట్టు ఉంటుంది. అంటే అభిమానులు కానీ అభిమాన సంఘాలు కానీ కమ్యూనీలుగా కానీ లీడర్షిప్స్ కూడా కొద్దిగా టౌన్ లింక్స్లోనే ఎక్కువగా దాని యొక్క ప్రాబల్యం అనేది ఉంటుంది. విలేజెస్కి వచ్చేటప్పటికి లోన్ విలేజ్లకు వస్తారు, రూరల్ లింక్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు వరకు బలంగా ఉన్నటువంటి పార్టీలే వైఎస్ఆర్ కానీ టీడీపీ కానీ వైఎస్ఆర్ కానీ కాంగ్రెస్ పార్టీలు కానీ ఇట్లాంటి కాంగ్రెస్ అంటే ఇవాళ తక్కువ డౌన్ అయింది అనుకోండి, కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ వైఎస్ఆర్లు ఉన్నారు. అక్కడ వర్గాల వేజ్గా ఫ్యామిలీ వేజ్గా బలంగా ఎక్కడ ఉన్నటువంటి సిస్టమ్ అక్కడ ఉంటుంది. కొత్త పార్టీ పికప్ అవ్వాలనేటప్పటికి కొంత కష్టం ఉంటుంది, కష్టం సమయం పడుద్ది. అందుకని ఏంటంటే మాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా టౌన్ లిమిట్స్లోనే ఎక్కువ సీట్లు జనసేన పార్టీకి అడిగేటువంటి పరిస్థితి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి సంబంధాలు అనేది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నాయి కనుక ఒకరి పట్ల ఒకరు గౌరవం, చంద్రబాబు నాయుడు గారి కంటే పవన్ కళ్యాణ్ గారు ఒక విజన్ ఉన్న నాయకుడు అనేది గౌరవం ఆయనకుంది. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి లీడరు, ఒక ఆనెస్ట్గా పనిచేస్తాడు, సమాజం కోసం ఆలోచన చేసేటువంటి వ్యక్తి అనేటువంటి భావన చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆ రకంగా వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా ఒక ఆలోచన ఉంటుంది, అది ఇంప్లిమెంటేషన్ అవుద్ది. మేము ఎన్ననుకున్నా, నేను అనుకున్నా, ఆయన అనుకున్నా, ఎవరనుకున్నా ఆ క్రమంలోనే ఈ జిల్లాలో ఎక్కడైతే ప్రధానంగా మేము పనిచేస్తున్నటువంటి ఏ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయనేది అది తెలుగుదేశం పార్టీకి ఒక ఐడియాలజీ ఉంటుంది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి కూడా ఒక ఐడియాలజీ ఒక ఆలోచన అనేది ఉంది. దాని ప్రకారంగా మనం ఆలోచిస్తాం తప్పించి ఇంక మనం వేరే రకంగా ఆలోచించాలి. నేనైతే ఏంటంటే ఇది ఎలయన్స్ అవుద్ది అనేటువంటి ఆలోచన మాకు లేదు. తర్వాత క్రమంలో 2022 ఇప్పటం గ్రామం దగ్గర నుంచి ఒక ఆలోచన వచ్చింది. మేమైతే ట్రయాంగిల్ ఫైట్ అనేటువంటి దానితోనే 2019 తర్వాత ఆ రకంగానే నేను ఏలూరు కాన్స్టిట్యూన్సీలో పని చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు నాయకులు మా అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇక అందరం సంసిద్ధమై సక్రమంగా ముందుకెళ్ళటమే. ఓకే, అయితే మరి మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు టీడీపీ, మరి మీకున్న అంచనా మరి దాదాపుగా ఏలూరు మీరు పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చారు. ఏలూరు తీసుకొచ్చినప్పుడు ఆయన రాష్ట్రంలో తిరిగిన ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా జనసేనకి అలయన్స్లు అడిగే సీట్లు అని కూడా ఒక ప్రచారం ఉంది. ఆ భాగంగానే ఏలూరు వచ్చారు కాబట్టి ఏలూరు కూడా జనసేన అనేది ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది. మరి మీరు అనుకున్నట్టుగా ఏలూరు జనసేనకి ఇచ్చే అవకాశం ఉందా? ఉంటుందని అనుకుంటున్నాం. ఇప్పుడు ఎందుకంటే బలంగా టౌన్ లిమిట్స్లో ఇప్పుడు ఇవాళ నేను ఒక బీసీ తూర్పు కాపుగా ఈ జిల్లాలో కానీ ఈ రెండు మూడు జిల్లాల్లో ఎవరో మా యొక్క సామాజిక వర్గం నుంచి సీట్లు కానీ లేకపోతే జనసేన పార్టీలో యాక్టివ్గా పనిచేసేటువంటి వాళ్ళు కూడా లేరు. ఇక్కడ ఈ కొన్ని సందర్భాలు చూసినప్పుడేమో ఓట్లకు వచ్చేటప్పటికేమో అంతా ఒకటి అంటారు, ఎలక్షన్కి వచ్చేటప్పటికేమో వాడు బీసీ తూర్పు కాపు అంటారు. ఇట్లాంటివి కూడా కొన్ని కొంతమంది అందరికీ లేదు ఆ ఆలోచన భావన అందరికీ లేదు. కొంతమందికి ఏంటంటే కులం కార్డులు నడుస్తున్నాయి ఎన్నిక రాజకీయ పార్టీలు, ప్రతి రాజకీయ పార్టీ మేము ఎస్సీ సమాజ వర్గం లేకపోతే బీసీ సమాజ వర్గం మైనార్టీస్ అని రకరకాలుగా ఈ కుల సమీకరణలు అంటూనే మళ్ళా ఒక బీసీ కార్మికుడు నాయకుడు ఎందుకు వెళ్ళాలి, ఎమ్మెల్యే ఎందుకు కావాలి అనేది పెద్ద ప్రశ్న. ముఖ్యంగా ఏలూరులో చాలా ప్రగాఢంగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు అదే నడుస్తుంది, అది కొద్ది మంది నలుగురు ఐదుగురు నాయకుల మధ్యలో నడిచేటువంటిది ఇది. ఈ నాయకులు ఎవరు కూడా సామాజిక వర్గం పేరు చెప్పుకొని నాయకులు అయ్యి దండుకుండేవాళ్ళే కానీ
ఆ సామాజిక వర్గం పడుతున్నటువంటి బాధలు కానీ వాళ్ళు ఉండేటువంటి ప్రాంతాల్లో మౌలిక వసతుల గురించి కానీ వాళ్ళు ఉన్నటువంటి విద్యార్థులు ఏదన్నా ఎదరకు తీసుకెళ్లేటువంటిది కానీ ఎవరు చేయరు. ఊరికేంటంటే ఈ కులం కాటు పెట్టుకొని వెళ్ళి వాళ్ళు ఏలూరులో కొంతమంది ఎవరో ఒకరిద్దరు ఏదో కాపు రిజర్వేషను అంటారు. ఇది 4 సార్లు మర్డానంగారావు గారికి టికెట్ ఇచ్చింది టీడీపీ పార్టీ. 2 సార్లు గెలిచాడు, 2 సార్లు ఓడిపోయాడు. 2 టైమ్స్ వైఎస్ఎస్ చేశారు. 99 నుంచి మన అంబికా కృష్ణ గారు చేశారు, తర్వాత నేరల రాజా గారు 89 నుంచి 94 వరకు నేరల రాజా గారు చేశారు. ఆ తదుపరి నాని గారు వచ్చారు, తదుపరి తర్వాత బుజ్జి గారు నాని గారు ఇట్లా వచ్చింది. ఇది ఎవ్వరు ఒక బాబు గారి జాగిరి కాదు. నేను అనేది ఏంటంటే ఎవరి నా జాగిరి కాదు, వాళ్ళ జాగిరి కాదు, లేదు. ఎవడు టాలెంట్ ఉంది, ఎవడైతే ప్రజలకి పని చేయగలుగుతాడు, ప్రజలకు సేవ చేయగలుగుతాడు, ఎవరైతే వాళ్ళకి సబ్జెక్ట్ ఉంది, వ్యవస్థల పైన డిపార్ట్మెంట్స్ పైన గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల పైన ఎవరైతే దాన్ని సమగ్రంగా ఆలోచన చేసి చేయగలుగుతాడు, ప్రజలకు అందుబాటుగా ఉండగలుగుతుంది. ఎందుకంటే ఇది ఇదేవేదో పదవిగా భావించకూడదు, ఒక బాధ్యతగా భావించాలి. బాధ్యతగా భావించి వచ్చిన ప్రజలు ఇస్తున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో పన్నుల రూపంలో దాన్ని సక్రమంగా మళ్ళీ ప్రజలకి వినియోగించాలి. ఇందాక నేను చెప్పాను పంచాయతీ ఒక స్థాయిలో, నేను మండల పరిస్థితికి వెళ్ళినప్పుడు నా భార్య ఉన్నప్పుడు దాదాపు 80 లక్షల అప్పుతో అప్పు చెప్పారు. ఆ అప్పులు తీర్చుతూ మళ్ళీ ఒక మంచి హాలు, ఇది అసెంబ్లీ టైప్లో ఒక కనీసం ఎంపీడీసీలు కూర్చొని మాట్లాడుకునేటువంటి మంచి హాల్ నిర్మాణం చేసాం, చుట్టుపక్కల గ్రామాల్లో డెవలప్మెంట్ చేసాం, అప్పులు తీర్చాం, మళ్ళీ మేము బయటకు వస్తాడు సక్రమంగా అన్నీ తీర్చొచ్చాం. అంటే ప్రజలు ఇస్తున్నటువంటి పన్నులు ఇస్తున్నటువంటి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధుల్ని సక్రమంగా ఖర్చు పెట్టి ప్రజలకు అందే విధంగా చెయ్యాలి తప్పించి ఈ కులమా ఆ కులమా నా బాబు గారిది నా తాతగారిది ఇది నాకే కావాలి ఈ ఏరియా అంతా నేనే ఎప్పుడు ఉంటానంటే అది ఎన్నో రోజులు చెల్లదు. అది ఎవరికి కూడా శాశ్వతం కాదు, రాజకీయాల్లో శాశ్వతం కాదు. ఎప్పుడు డబ్బు ఒకటి దగ్గర ఉండదు, నాకు తెలిసి చాలమ్మా పదవి కూడా ఇప్పుడు ఎవరిదో ఉండదు. ఇప్పుడు ఎవరో అహంకారంతో నేనే ఉంటాను అనుకుంటే పోతారు పైకి, పైన పిలుస్తాడు ఆయన. అందుకని ఏంటంటే ఇక్కడ చాలామంది కొద్దిమంది ఎవరో ఒకరిద్దరు కొద్ది చిల్లర మనుషులు నాయుడు దగ్గర డబ్బులు లేవు, ఏది వీళ్ళ దగ్గర ఏదో వ్యానులతో ఉన్నట్టు, తెలుగుదేశం వాళ్ళు అవ్వచ్చు లేదా ఆ వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ కొద్ది మంది ఎందుకు పనికిరాని పూజకు పనికిరాని పువ్వులు మాట్లాడేటువంటి ఇవి అన్నమాట. ఆ నాయుడు దగ్గర డబ్బులు లేవు. ఈ 4.5 సంవత్సరాల నుంచి నేను పార్టీని ఎట్లా మెయింటైన్ చేస్తున్నాను? నువ్వు ఎవడైనా సందా ఇచ్చావా? ఎవడైనా సందా అడిగావా? లేదు. నా మా నాయకుడు వచ్చినప్పుడు మీ కార్యక్రమం ఎంత గ్రాండ్గా చేసుకున్నావు? ఎవరైనా ఎవడన్నా 10 రూపాయలు ఎవడన్నా అడిగావా? ఏ రోజునైనా ఇంకో మీ కార్యక్రమం చేస్తామని అడిగావా? మేమే ఎవరన్నా వస్తే దేవుళ్ళకో గుళ్ళకో గోపురాలకో లేకపోతే ఏదో సందాలు బంధాలు మేము మా వంతుగా మేము సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థల్లో అనేక రకాలుగా మా సహకారం మేము అందిస్తున్నాం. చిల్లర మాటలు ఇవన్నీ ఎందుకంటే వాళ్ళకి అంటే ఇప్పుడు అదొక రిజర్వేషన్ అయిపోయింది. అంటే ఇంతకుముందు ఏమో కులము ఒకటి, కులము పెద్ద దొరలు అయితే ఒకటి, లేకపోతే పెద్ద కాపులు అయితే ఒకటి, లేకపోతే చౌదరి అయితే ఒకటి, లేకపోతే పెద్ద వైసెస్ అయితే ఒకటి, మిగతా వర్గాలు ఏ పదవులకు పనిచేయవు. ఇప్పుడు ఏంటంటే అడిగారు 50 కోట్లుందా, 40 కోట్లుందా, 30 కోట్లుందా, కోట్లన్నీ రెడీగా పెట్టారా అని కొంతమంది. ఇది ఎవరి దగ్గర రూపాయి పావాలు లేని వాళ్ళు వీళ్ళు అంత ఉన్నాం. ఇవన్నీ పులిహార బ్యాచ్ ఈ పులిహార బ్యాచ్ అంతా కూడా నాకు తెలుసు కదా ఏలూరులో ఉన్నటువంటి పరిస్థితి ఏంటో. ఎవరన్నా వ్యాపారస్తులు ఉన్నారంటే ఇప్పుడు అంబికా కృష్ణ గారు లేకపోతే మడిపల్లి మోహన్ గుప్తా గారు లేకపోతే నోకల రామకృష్ణ గారు కొద్దిమంది ఏదో వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళు ఏదో ఇప్పుడు నేరల రాజా గారు, నేరల రాజా గారు కానీ వాళ్ళంతా కొద్ది బిజినెస్ మ్యాన్గా ఉన్నారు వాళ్ళంతా. ఇప్పుడు ఇదే ఎస్ఎంఆర్ బాబుని మరి ఆయన కూడా కింద స్థాయిని వచ్చినట్టువే ఆయన్ని కూడా మరి ఆయన్ని కూడా ఆ రోజు ఆయన రాకపోతే ఈ బడ్జెట్ బుజ్జి ఎక్కడ ఉన్నాడు? అసలు సినిమా లేదు ఆ రోజున. 3.5 దాకా మున్సిపల్ కార్పొరేషన్లో ఖర్చు పెట్టి గెలిస్తేనే ఎక్కడ తర్వాత ఎమ్మెల్యే. ఇవన్నీ మర్చిపోతారు, చరిత్రలు మర్చిపోయి ఏదో మాట్లాడుతూ ఉంటే మనం మేమంతా కొద్దిగా ఓపెన్గా మాట్లాడతాం. ఓపెన్గా మాట్లాడేవాడు ఎవరికి నచ్చదు. ఇవన్నీ ఈ రోజున అంటే డబ్బులు, డబ్బు కావాలి, ఆడి దగ్గర డబ్బు లేదు, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, నేనేమని అడిగానా? అయితే ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో టీడీపీ జనసేన కలిసి ప్రయాణం చేసే ప్రక్రియలో మీకు వస్తే టీడీపీ స్థానిక నాయకులు చేయాల్సిందే, అదేవిధంగా టీడీపీకి వస్తే మీరు
తప్పనిసరిగా పార్టీ నిర్ణయం మేరకు చేయాల్సిందే. మరి బడ్డెడి బుజ్జి గారికి మీరు అత్యంత విశ్వాసపాత్రుడిగా ఆయనకు విజయానికి ఆయన కోసం పనిచేస్తున్న తర్వాత ఇప్పుడు వారి తమ్ముడే బడ్డెడి సెంటి గారు ఏలూరు రేపు ఆయన కూడా మీరెలా యాస్పిరెంట్గా అనుకున్నారు టీడీపీకి వస్తే నేనే యాస్పిరెంట్ నేనే క్యాండిడేట్ అని సంటి గారు కూడా అనుకుంటున్నారు. మరి ఆ కుటుంబంలో వారి అన్నగారితో మీకు విభేదాలు ఉన్నాయి అంటే విభేదాలు అంటే రకరకాల సృష్టించిన విభేదాలు తప్ప స్వతహాగా మీ ఇద్దరు విరోధులు కావాలి అయిపోయిన తర్వాత ఎవరో సృష్టించిన దాంట్లో కొంత ద్వేషభావాలు పెరిగితే పక్కన వాళ్ళు సృష్టించిన ఎవడో కాదు పక్కన ఉంటారు ఎందుకంటే కొద్ది నాకు నీట్గా వైట్ డ్రెస్ వేసుకుని వెళ్ళి ఆయన కలిసి రావటం అలవాటు. అలా వచ్చినప్పుడు ఈ చూసిన వాళ్ళందరూ ఏంటాడు స్టైల్గా పోతున్నాడు అనేటువంటిది కొంత ఇది ఉండి ఆయన కొద్దిగా మైండ్ సెట్ని మార్చి వ్యవహారం చేశారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా కౌంటింగ్ అయిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేశాడు మాట్లాడుకున్నాం. తర్వాత ఓ 10-20 రోజులు పోయిన తర్వాత మళ్ళా అయినా నేను కూర్చొని మాట్లాడుకున్నాను నువ్వు అయిపోయావు నేను అయిపోయావు అనుకున్నాం. తర్వాత ఏదో ఒకరికొకరు సహాయం చేసుకుందాం అనుకున్నాం. తర్వాత అనుకోకుండా ఇన్సిడెంట్ జరిగింది ఆయన మరణించడం జరిగింది. తర్వాత ఒక నెల రోజుల్లోనే జరిగింది. ఇప్పుడు మరి సంటి గారితో మీకు బడేడి సంటి గారితో మీకు రేపు నుంచి ఆల్రెడీ టీడీపీ జనసేన కలిసి ఏ కార్యక్రమం చేయమన్నా కూడా ఇద్దరు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రకటన చేశారు. మరి మీరు శలసాన గార్డెన్లో జరిగినప్పుడు ఏకాభిప్రాయంతో కలిసి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అక్కడ కొన్ని నిర్ణయాలు జరిగినాయి అంటారు. మరి ఎంతవరకు వాస్తవం అనేది బయటకు వచ్చిన ప్రచారం వేరు. మరి మీరు కొంతమందిని బయట పంపించి ముఖ్య నాయకులందరూ జనసేన టీడీపీ నాయకులందరూ కూర్చుని ఏలూరు సీట్ విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు చేశారు. ఆ రోజే డిసైడ్ అయింది సీట్ అని అంటారు. ఏం జరిగింది అంటారు ఆ రోజు? బహుశా సీట్లు విషయమే ఎవరికి సినిమా లేదు తులసిని లేదు దాంట్లో పోతే తీర్థం వద్దు అన్నట్టుగా వాళ్ళిద్దరు మాట్లాడుకుని ఇది అంటారు దాని తర్వాత ఓపెన్ చేస్తారు తప్పించి ఆ పరిస్థితి ఇంకెవరికి సీట్ల విషయంలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి ఎవరికి ఉండదు. కాకపోతే ఆ రోజు అంత కలిసి పనిచేద్దాం అనుకున్నాం. తర్వాత నేను సంటి గారు కూడా మాట్లాడుకున్నాం. వాళ్ళు మేము జాయింట్ మీటింగ్ వేద్దాం అనుకున్నాం. వాళ్ళు పార్టీ ఆఫీస్లో వేస్తా ఉన్నారు మేము కూడా యాక్సెప్ట్ చేసాం. మేము ఒక 50 మంది వెళ్ళాం వాళ్ళు ఒక 50 మంది కూర్చున్నాం మాట్లాడుకున్నాం. మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మా ఆధ్వర్యంలో మీటింగ్ వేద్దాం అనుకున్నాం. ఇద్దరం అటు ఇటు కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇద్దరు అటు ఒక 5 ఇటు ఒక 5 మా ఇన్ఛార్జీలు అట్లా టౌన్ ప్రెసిడెంట్లు అనుకున్నాం. మా నుంచి మా పేర్లు కూడా ఇచ్చాం. ఇంకా వాళ్ళు ఇంకా దాని విషయంలో ఇంకేం చెప్పలేదు. కలిసి చేయడానికి ఏదన్నా తర్వాత రోడ్ల విషయం కూడా ఇద్దరం కలిసే చేసాం. మాకు సంటి గారికి ఏ విధమైనటువంటి డిస్ప్యూట్ లేదు. ఏదన్నా ఇప్పుడు ఏంటంటే పార్టీ పరంగా ఉండే రాజకీయ పరంగా తప్ప బడేడి సంటి గారికి రెడ్డప్పలనాయుడు గారికి ఎలాంటి విభేదాలు కానీ ఎలాంటి రాజకీయ పరమైన కక్షాదింపులు లేవు. మీరు ఆయనకు వచ్చిన సీట్ మీరు చేస్తారా మీకు వచ్చినా ఆయన చేయాల్సిందే. అది చెప్పడానికి ఉందా లేదా ఏమైనా? లేదు నా సైడ్ నుంచి అట్లా ఏముండదు. ఉంటే మొహం మీద చెప్తాను నాకేమీ భయం లేదు. అలాగని చేయనన్నా నాకు ఎవరు చెప్పిన పైనుంచి కాదు కింద నుంచి ఎవరు చెప్పినా చేయనంటే చేయను ఇంకా అంతే. దాంట్లో సందేహం లేదు. ఓకే మరి అలాంటప్పుడు సంటి గారు కూడా మీకు రేపు మరి రేపు మీకు సీట్ వచ్చారనుకోండి ఒకవేళ మీ అదృష్టం బాగుండి అంతా బాగుండి ఏలూరు సీటు జనసేన కింద ఇప్పుడు దాకా టీడీపీ మీద నడిచింది కదా. గతంలో పొత్తు జరిగినప్పుడు కూడా టీడీపీకి ఇచ్చారు కదా. కాబట్టి ఈసారి మారుద్దాం అని చెప్పి జనసేనకి ఇచ్చారనుకోండి తెలుగుదేశం పాత్ర మీ పట్ల ఎలా ఉండబో చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా అప్పుడు సంటి గారికి చేస్తారనుకుంటున్నా. గ్రౌండ్లో అంతా నాకు టీడీపీ కేడర్ నాయకులు అందరితో నాకు పరిచయాలే. ఎవరు నాకు తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు. నేను ఒకటి చెప్తానండి ఎందుకంటే నేను మనం ఆనెస్ట్గా ఉన్నాం. ఏదైనా అవకాశం వస్తే సమాజానికి సేవ చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం. ఈ యొక్క ఇన్ని సంవత్సరాలకున్న 5 సంవత్సరాల్లో ఒకసారి అవకాశం వస్తే 5 సంవత్సరాలు ఏలూరులో ఒక మోడర్న్గా చూపిద్దాం అన్నటువంటి ఆలోచన ఉంది. నేను ఏమీ తెలియనప్పుడు నాకు రాజకీయం తెలియనప్పుడు ఏమీ లేనప్పుడు నేను ఇండిపెండెంట్గా వేసి కొట్లాడే 2 పార్టీల మీద. ఇద్దరు ఎంతో డబ్బులు పెట్టారు ఎంతో చేశారు వ్యవహారం చేశారు. నేను రాజకీయంగా నేను లాస్ట్ 2019లో ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే నేను తీసుకెళ్ళి నా జనాన్ని తీసుకెళ్ళి వైఎస్ఆర్సీపీకి నాన్నగారికి ఒక చెప్పాను. వాళ్ళంతా స్టాండ్ అయిపోయారు. అప్పటికే దాదాపు 4-3 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం అందరు ఇబ్బందులు ఉన్నాం అనేది ఉన్నారు. నేను కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలే రమ్మని జస్ట్ 10 మందితో ఎలక్షన్ చేశా 2019లో. ఇప్పుడు నా దగ్గర 3-4 వేల మంది నా దగ్గర కార్యకర్తలు ఉన్నారు. నేను వేసుకున్నటువంటి కమిటీలు కానీ నా వర్గం కానీ మొత్తం అంతా రీబ్యాక్ అయింది.
అందరూ కూడా నాకున్నారు, నా ఇతర సంఘాలు కమ్యూనిటీస్ అన్నీ అనేక సంఘ అనేక వస్తే పనిచేద్దాం అన్నటువంటి పరిస్థితిలో సిద్ధంగా ఉన్నారు. నేను నాకుండే రాజకీయ వ్యూహాలు నాకు ఉంటాయి, నేను దేనికి జడను. ఏదో ఆపదొస్తే ఏదో పారిపోవటం పరిగెడతాం అనేది లేదు, ఎదురెళ్తాం, దాంట్లోకి వచ్చినా లేదు. సీట్ అనేది డిక్లేర్ అయితే దాని యొక్క వ్యూహం వేరే ఉంటుంది. ఎవరు ఎదుటివాడు 100 కోట్లు పెడతాడా 50 కోట్లు పెడతాడా, ఎట్లా ఎదుర్కోవాలి, ఎలా చేయాలి అనేది. మరి ప్రత్యర్థి పార్టీలు మీ మీద చేసిన కామెంట్ ప్రకారం నిజంగా ముఠా కార్మికుడు రెడ్డప్ప నాయుడు గారు బీసీ నాయకుడు, డబ్బు లేదు, కులం లేదు, మూట్లు మోసుకునే ముఠా నాయకుడు, ఎందుకు రాజకీయాలకు జనసేన నుంచి కూడా ఆయనకు సీట్ అవసరం లేదు, మేమే పోటీ చేస్తాం, అలా ఆయన దగ్గర డబ్బులే లేవనే ప్రచారం ఇంకా జరుగుతున్నప్పుడు రేపు మీరు సీట్ వస్తే డబ్బులతోనే రాజకీయం చేస్తారా, ప్రజల అభిమానంతో రాజకీయం చేస్తారా? ఒకటి ఒక పార్ట్ అనేది రాజకీయాల్లో ఒక పార్ట్ అనేది డబ్బు అండి. ఒక పార్ట్ అనేది మన వ్యక్తిగత ఇండివిజువల్ ఓటింగు, మన ఒక వర్గం వ్యూహరచన ఒకటి. ఒక పార్ట్ పార్టీ పార్టీ ఎజెండా, పార్టీ నాయకుడి మీద ఉన్నటువంటి అభిమానం, ఇచ్చేటువంటి మేనిఫెస్టో అది ఉంటుంది. ఈ అన్ని యాంగిల్స్లో నేను సిద్ధంగా ఉన్నా, నేనేమి ఇవాళ వచ్చినాను కాదు. ఒకవేళ సీటు ఏలూరు నియోజకవర్గం సీటు జనసేనకి ఇస్తే రెడ్డప్ప నాయుడు గారు క్యాండిడేట్ అయినప్పుడు సరే పార్టీ స్టాండ్ ఓకే, డబ్బు పరంగా మీరు అంతా రెడీ అయ్యే సిద్ధంగా ఉన్నారు అవసరం అనుకుంటే? అన్నిటికి సిద్ధం అంటున్నాను, ఎందుకంటే నేను ఇవాళ కాదు కదా, నేను షుగర్పేట ఎలక్షన్లో ఆ రోజు 500 పంచారు షుగర్పేటరీ భీమడోలు షుగర్పేటరీ. అవును అవును. అదేవిధంగా కోఆపరేటివ్ ఎలక్షన్ 90-96 జరిగిన కోఆపరేటివ్ ఎలక్షన్లు చూసినటువంటి వాళ్ళవి, ఆ ఎలక్షన్లో పాల్గొన్నటువంటి వాళ్ళవి, అనేక సింగర్ అయిన ఎలక్షన్లు చూసినటువంటి వాళ్ళవి, అనేక లోకల్ ఎలక్షన్లు చూసినటువంటి వాళ్ళవి. ఇవాళ 100 రూపాయలు ఓటుకి 94లో వరలక్ష్మి గారు 50 రూపాయలు ఓటుకి పంచింది, 99లో అన్ని పార్టీలు 100 రూపాయలు పంచినాయి, 2004లో 200 రూపాయలు పంచారు, 2009లో అది మళ్ళీ అది 200 స్టాండ్ అయింది, 14 వచ్చేటికి 500 అయింది, 1000 అయ్యింది. ఇవన్నీ ఒక క్యాలిక్యులేషన్, ఒక కాన్సెన్సల్ ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్లు ఏంటి, పరిస్థితి ఏంటి, దాని క్యాలిక్యులేషన్ ఏంటి, దాని అవసరాలు ఏంటి. మరి 25 కోట్లు 30 కోట్లు రెడీ చేయాలి, అదే అట్లా దాని అవసరాలు ఏంటి, అవసరానికి తగ్గట్టుగా మనం తోగలుగుతామా లేదా. ఇవాళ నెలకు వచ్చేటప్పటికి ఎంత అవుతుంది అనేది అది మనం మీడియా ముఖంగా చెప్పలేము. అది ఖర్చు ఎంత అవుతుంది, ఆఫీసు కుర్రాళ్ళు వాళ్ళ జీతాలు వ్యవహారం ఆఫీస్ రెంట్లు ఇవన్నీ ఈలోగా సందాలు అనేక రకాలు ఎన్ని అవుతున్నాయి, ఇవన్నీ ఒక కార్మికుడే కదా, నేను ఒక కార్మిక నాయకుడిని ఒక చిన్న బీసీ నాయకుడినే కదా నేను చేస్తుంది. నాకేం పవన్ కళ్యాణ్ గారో లేకపోతే చంద్రబాబు నాయుడు గారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇవ్వట్లేదు కదా, లేకపోతే ఏలూరులో ఉన్న కొంతమంది నాయకులు ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు కదా, వాళ్ళు ఎవరిని అడగలేదు కదా. అందుకని ఏంటంటే ఎలక్షన్ అనేది నాకు తెలుసు, ఎలక్షన్ ఏ రకంగా చేయగలుగుతాం, మన వెనకమాల ఉన్నటువంటి కార్యకర్త కష్టపడితే ఏ రకంగా నిలబడతాం అనేది ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంది, ఆ రకంగానే వెళ్తాం, దాంట్లో ఏ రకంగా సందేహం లేదు, ఒక 1 పాయింట్ వెనక తగ్గేది లేదు, ఎదుటివాడికంటే ముందే పరిగెడతాం, దాంట్లో ఎదుటివాడిని పరిగెత్తిస్తా. కలిసి ప్రయాణం చేయాలన్నప్పుడు మరి సంటిగారు కార్యక్రమాలు మీ మీ కార్యక్రమాలు జరుగుతాయి అంటే కొన్ని కార్యక్రమాలు, ఇది పార్టీ అనేది మా కొంత అండర్స్టాండ్స్ పైన వాళ్ళకి ఉందో లేదో నాకు తెలియదు, కానీ సీట్లు డిక్లేర్ అయిన తర్వాత ఎలయన్స్ అనేది ముందుకెళ్తుంది. ఎవరు పార్టీ కార్యక్రమం వాళ్ళే చేసుకోవాలి, ఎప్పుడు కూడా పార్టీ విలీనం అయిపోయింది అనుకోండి అందరూ కలిసి చేస్తాం, చేయాలన్నారు ఆ రకంగా పిలిపి వాళ్ళు ఇవ్వాలి కదా, వాళ్ళు పిలిపిస్తున్నారు మరి కింద మనకేంటంటే వాళ్ళే మనకి వాళ్ళ ప్రోగ్రాం ఒకటి నడుస్తుంది పార్టీ కార్యక్రమం, బాబు సూర్తి గ్యారంటీ ఏదో దాని మీద మమ్మల్ని కూడా వెళ్ళన్నారు, మరి మనకేమో ఇండికేషన్ లేదు, లేదా లేనప్పుడేమో మా కార్యక్రమం చేస్తున్నా వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నారు, ఇక్కడ లోకల్ వాళ్ళు సరేలే దీని పెద్ద కాంట్రవర్సీ ఉంది పెద్ద విషయం ఉందని అది కూడా, ఎందుకంటే అది ఓటు అంటే మేము చేసేది ఏముంది, మన పార్టీ గారికి అంటే నిన్న ఏదో వరదల వల్ల అయినటువంటి లేకపోతే చిన్న చిన్న ప్రెస్ మీట్లు మా ఆఫీస్లో పెట్టుకుండి ఇట్లాంటివి చేస్తున్నాం, మా పార్టీ స్టేట్ వేడిగా. మరి యువకాలంలో కూడా జనసేన టీడీపీ జెండాలు కలిసి ప్రయాణం చేస్తున్నారు కదా, మరి స్థానికంగా ఇవన్నీ రేపు ఏమో ఇబ్బంది ఉండదండి,
అంటే కొద్దిగా నేను మరి లోకల్గా ఇక్కడ ఎమ్మెల్యేని కానీ లేకపోతే ఉన్న సమస్యల మీద కదా కొద్దిగా ఘాటుగా వెళ్తాం, మరి కొంతమందికి ఇబ్బంది ఉంటుంది. అది ఎవరికి, ఏ పార్టీకి ఇబ్బంది? పార్టీలకు ఇబ్బంది ఉండదు, నాయకులకి, వ్యక్తులకి ఇబ్బంది ఉంటుంది. అట్లాంటి ఏదైనా ఉందేమో నాకు తెలియదు, కానీ ఒకటి స్థానిక ఎమ్మెల్యే మంత్రిగా చేశారు, డిప్యూటీ సీఎం చేశారు కాబట్టి ఏలూరు నియోజకవర్గంలో ఏం చేశారనే దాని మీద ప్రతిపక్ష పార్టీకి మీరున్నా మీ స్థానంలో ఎవరున్నా సహజంగా అధికార పార్టీని ఏ పార్టీ ఉన్నా కామన్గా విమర్శిస్తారు. కామన్గా ఇప్పుడు 3 times ఎన్నికయ్యారైనా ఏం చేయలేదు కదా, అసలు ఏం చేశారు? ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నారు, 100 crore rupees ఏలూరు నియోజకవర్గం అభివృద్ధి చేశారని చెప్పి ఏమంది, ఎక్కడ గుంతలు అక్కడే ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని 2008 శంకుస్థాపన చేసి ఒక సభ వేశారు, అది అక్కడే ఉంది. ఏంటంటే వీళ్ళ కమిషన్ల కోసం ఏదైతే వాటర్ గోదావరి వాటర్ ఉందో అక్కడ 100 acres ల్యాండ్ అక్విజిషన్ చేసి అది ఒకటి చేశారు. ఇప్పుడు ఆ తర్వాత ఏలూరుకి చేసింది ఏం లేదు కదా, ఉన్నటువంటి హాస్పిటల్ తీసేసి మెడికల్ కాలేజీ పెట్టారు, వైద్యం లేదు అక్కడ. వాళ్ళు సిగ్గుపడవలసినటువంటి 3 times ఎమ్మెల్యేకి ఎన్నికైనటువంటి వ్యక్తి సిగ్గుపడాలి, తలదీసి కింద పెట్టుకోవాలి. ఏలూరులో డిగ్రీ కాలేజీ లేదు, 2008 శాంక్షన్ అయింది, దానికి ఒక భవనం కట్టించలేకపోయారు, దానికి 2 acres ల్యాండ్ అక్విజిషన్ చేయించలేకపోయారు. 2 acres దానికి ల్యాండ్ అక్విజిషన్ చేసి డిగ్రీ కాలేజీ కట్టి పిల్లలంతా, మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క మండలంలో డిగ్రీ కాలేజీ ఇస్తాను అని చెప్పేసి ఆయన చెప్పారు. సిగ్గుపడొద్దా? మరి ఏలూరులో సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ లైటింగ్ ఎందుకు? అది ఉన్నటువంటి డివైడర్స్ కట్టి కమిషన్ కోసం ఉన్నటువంటి ఇంత రోడ్లో ఇంత డివైడర్ పెట్టి సెంట్రల్ లైట్ పెట్టి ఇలా కమిషన్ల కోసం మళ్ళీ కడతాం, మళ్ళీ పడేయటం, మళ్ళీ కడతాం. ఇది వాళ్ళ బూడిది ఏం చేసింది ఏం లేదు. ఏలూరులో ఎక్కడ చూసినా డ్రైనేజీ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈ రోజున రోడ్లు అంటే చాలా అధ్వానంగా ఉన్నాయి, ఏ ఏరియా చూసుకున్నా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. రాష్ట్ర విధంగా ఉంది, నీకు ఇక్కడ కార్పొరేషన్ ఫండ్స్ ఉన్నాయి, జనరల్ ఫండ్స్ ఉన్నాయి, కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ ఉన్నాయి. నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నీ గ్రాంట్ అవసరంలా, నువ్వు తెచ్చే 4-5 crore ముష్టి అవసరంలా. ఇక్కడ 300 crore ఖర్చు పెట్టామని మన మేయర్ గారు మీటింగ్లో చెప్తుంది. ఇక్కడ ఎక్కడ ఖర్చు పెట్టారు 300 crore? ఊరికి పైన ప్యాచ్ వర్క్ చేసి బిల్లులు చేసుకుంటా ఉన్నారు, పైన బీటీ రోడ్ల మీద మళ్ళీ తారు పోసి చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు చేసి వాటిని బిల్లు చేసుకుంటా ఉన్నారు. ఈ రోజున గోదావరి వాటర్ వస్తే అందరికీ అన్ని 7 villages ఇస్తామని చెప్పి అన్నారు, ఎక్కడ దుకాణం లేదే. ఈరోజున 7 villages ముక్కుపిండి పన్నులు పెంచేశారు, పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు, చెత్త పన్ను వసూలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ శానిటరీ లేదు, చెత్త ఎత్తేవాళ్ళు లేడు, లైట్ పోతే ఎవరిని అడగాలో తెలీదు. ఒక లైటు సచివాలయ స్టాఫ్ ఏ పార్టీ వాడు ఏ ఇంట్లో వాడు ఏ పార్టీకి వెళ్తున్నాడు అని చూస్తానికే సచివాలయ స్టాఫ్ అది, అంతే కదా. సచివాలయ స్టాఫ్ను అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు ఏ ఇంట్లో వాడు ఏ పార్టీ, పైగా మరి ఏలూరులో కూడా గడప గడప కార్యక్రమం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. అది బ్యాండ్ మేళం, పెళ్లిళ్ళు కాంచుకుంటే బ్యాండ్ మేళం. అది ఆ వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ఆ మొత్తం అన్ని ఏరియాలో ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళి ఆ డివిజన్లో ఉన్న కార్పొరేటర్ వచ్చి 2 దండలు వేసి బ్యాండ్ మేళం బ్యాచ్ చేయదు. దాంట్లో పరిష్కారాలు ఏమున్నాయి, ఎక్కడ సమస్యలు పరిష్కారం అవుతుంది? వెళ్తే వారి సమస్యలు చెప్తున్నారు, వింటున్నారు, వెంటనే అధికారులు పెట్టి సమీక్ష చేసి చేస్తున్నారు కదా. అంటే 10 ఇళ్ళు తిరిగి 11 దగ్గర ఆ ఇంట్లో కూర్చుంటే ఆడికి ఒక 20,000 బొక్కడికి వీళ్ళకి స్నాక్స్ ఉన్నాయి అవి ఇస్తానికి. సహజంగా ఎక్కడికి ఎవరింటికి వెళ్ళినా కాఫీ టీ కామన్ కదా. కాఫీ టీ ఇస్తే పర్వాలేదు కదా, మా నాయకుడు గట్టిగా ఉండాలని డ్రై ఫ్రూట్స్ అని అయ్యాని అని పెట్టి అలాగ 25,000 మర్యాదలు అండి. ఎవరింటికి వస్తారు? ఏం మర్యాద, ఎందుకు మర్యాద ఇచ్చేవాడికి మర్యాద ఇవ్వాలి? కానీ ప్రజా పరిపాలన తెలియనటువంటి వాడికి జనాలంటే వివక్ష చూపించేవాడికి మర్యాద ఏంటి? సమీక్ష పెడుతున్నారు ఎక్కడ ఆఫీస్ లో ఏది మేసే గారి గడప గడప అయిన వెంటనే 2 రోజును 3 రోజున ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఏమేమి పరిష్కరించాలి, పెండింగ్ ఏంటి అనేది మరి ఎమ్మెల్యే గారు అధికారులతో చాలా సమీక్ష సుదీర్ఘంగా జరుగుతుంది కదా. అంటే ఒక క్షేత్రం ఉంది, ఏంటది మేసే గారిని కూసే గారి వచ్చి చెరగొట్టిందంట. ఆ పనిచేసే అధికారులను తీసుకొచ్చి ఇంటి దగ్గర మధ్యాహ్నం కూర్చోబెట్టి సమీక్ష అని ఏ పరిష్కారం లేనటువంటి ఫోటోలకు పోజిచ్చేటువంటి సమీక్షలు అయ్యి దాన్ని సమీక్ష అంటాం. ఏ పరిష్కారం అవుతుంది సమీక్ష? సచివాలయానికి 20 lakhs ఇచ్చావు, ఎక్కడ వేసి వచ్చారు చూడండి, ఏదైనా పని చేశారా?
రోడ్లు చిన్న చిన్న మైనర్ రోడ్స్ వేయమన్నారు, కరెంటు స్తంభాలు వేయమన్నారు, ఎక్కడ స్పాట్ 24 అవర్స్ స్తంభాలు కూడా వేసేస్తారు. 24 అవర్స్ అవసరం 24 నిమిషాల్లో వేసేస్తున్నారు. ఓకే, మరి మీరు జరగలేదని ఫిలాస్పేట్ లో మనం వెళ్తున్నామంటే రోడ్ వేసారు రిపేరు. ఇప్పుడు చూడండి, ఒక లారీ మురిగిపోద్ది ఢిల్లీ, ఒకసారి మీ కెమెరామెన్ పంపించి ఒకసారి షూట్ చేసుకోండి. మన ఆయన ఏలూరులో ఉన్నాడు కదా, మనం 5 నిమిషాల్లో ఏలూరు 50 డివిజన్లో 7 గ్రామ పంచాయతీల్లో ఎక్కడేం జరుగుతుందో 10 నిమిషాల్లో తెలుసుకోవచ్చు. మరి ఎమ్మెల్యేకి అవన్నీ అవసరంలా, ఎందుకంటే 520 రూపాయలు ఇచ్చాం ఓటు వేయించుకున్నాం, వాళ్ళు పడతారులే మనకి అవసరం. మళ్ళీ అలసిన వస్తుంది కనుక మళ్ళీ భుజాల మీద చేయలేద్దాం. ఇప్పుడు కొత్త స్కీమ్ ఏంటంటే 2009లో ఒక్కొక్క కార్పొరేటర్కి 100, 150, 200 ఇళ్ళపట్టాలు ఇచ్చారు. ఎవరికైనా ఇచ్చుకో, ఓ పెద్దల్లోళ్ళకి 10 ఓట్లు ఉన్నవాడికి ఇచ్చుకో, లేకపోతే నీ కోట 150, 200 ఇళ్ళ పట్టాలు ఇచ్చేసుకుంటే వాళ్ళు ఒక 10,000, 20,000 వాళ్ళు అమ్ముకున్నారు అటు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇప్పుడు మొదలెట్టాడు మా బాబాయ్ హాల్నాని, వాళ్ళగా అంటుంటాను అప్పుడప్పుడు బాబాయ్ గారు అంటారు. అంటే మా వాడు ఆశాలు మారుస్తుంటాడు. ఓకే, ఇప్పుడు మళ్ళీ మొదలెట్టారు, రాత్రి మొదలైంది 200 నుంచి 300 ఇళ్ళ పట్టాలు ఒక్కొక్క కార్పొరేటర్కి ఇస్తున్నారు కొమడ వాళ్ళు జగనన్న కాలనీలో. ఓకే, ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎవరు కూడా 10,000, 20,000 దాచేసి వాళ్ళతో ఓట్లేంచే కార్యక్రమం, ఓట్లేంచే కార్యక్రమం. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్లు తిట్టుకుంటున్నారు కదా, వాళ్ళు బానిసలుగా చూస్తున్నారని, వాళ్ళకేం అధికారం ఇవ్వట్లేదు, విధులు లేవు, నిధులు లేవు, ఉత్సవ విగ్రహాల్లో ఉన్నారు కార్పొరేట్లు అని అందరూ అనుకుంటున్నారు కదా. ఒక 200, 300 ఇస్తే వాళ్ళు ఒక 50, 60 ఫ్రీకి ఇస్తారు, మిగతా కొద్దిగా ఏదో అక్కడక్కడ కొద్దిగా చిన్న చిన్న చిల్లక కొట్టుడు కొట్టుకుంటే ఏదో ఎలక్షన్ ఖర్చులైనా వస్తాయని. మళ్ళీ రేపు ఎలక్షన్కి రెడీ అవ్వాలి కదా. చిలక్కొట్టుడు అంటే మీకు కార్పొరేషన్కి ఇంక 3 సంవత్సరాలు ఉన్నాయి సార్. అవి కాదండి, ఎమ్మెల్యే ఎలక్షన్కి మళ్ళీ వాళ్ళు కొద్దిగా పని చేయాలి కదా, డబ్బులే పంచాలి కదా వాళ్ళు. ఈయన ఇచ్చిన డబ్బు ఇప్పుడు బెలగా 5 నుంచి 10,000 రూపాయలు ఇస్తాడు ఈయన ఓటుకి. ఎంతండి? 5 నుంచి 10,000 ఇస్తాడు ఒక ఓటుగా. 5,000 నుండి 10,000 రూపాయలు 10,000 ఇస్తాడు. నిజమా? నిజమే. ఎందుకంటే ఈ 3 పీరియడ్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు దాదాపు 1,000, 1,500 దాకా వచ్చింది. మొత్తం 2,000 కోట్ల పైన సంపాదించాడు. మీకున్న సమాచారం ఏంటి? 2,000 కోట్లు సంపాదించడం మామూలు విషయం ఏదన్నా? నిజం, ఓకే, రాజకీయాలు విమర్శ చేయడం ఓకే, నిజంగా సాధ్యపడుతుంది. దీన్ని సాధ్యపడదు. ఒక ఎమ్మెల్యేనే సంపాదిస్తున్నాడు వైజాగ్ లాంటి, విజయవాడ లాంటి సిటీల్లో, తిరుపతి లాంటి సిటీల్లో ఒక ఎమ్మెల్యే సంపాదిస్తున్నాడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, లేదా డిప్యూటీ సీఎం, బెంగళూరులో ఆస్తులు ఉన్నాయి, మొత్తం స్టేట్ వేడిగా కాదు పక్క రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయి. అట్లా బాగానే సంపాదించాడు ఆయన, దానికే ఇబ్బంది లేదు. జనాలు కూడా ఎంత ఇస్తాడో కొద్దిగా ఎక్కువ, ఎంత ఎక్కువ ఇస్తే అంత తీసుకుందామని చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు చూస్తున్నారు. మరి మీరు తట్టుకోవాలి కదా రేపు వాళ్ళు ఆయన దగ్గర డబ్బులు తీసి నాకు ఓట్లు వేస్తారు. వాళ్ళు ఇబ్బంది లేదు, జనాలు తెలుసుగా నాది. ఇప్పుడు వాళ్ళ దగ్గర 10 ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, 10 లేకపోతే మా ఇంటికి రోజు వస్తుంటారు జనం. మాకు జనాలతో జనాల్లో ఉండేవాళ్ళం కనుక మాకు ఇబ్బంది లేదు. రేపు మాక్సిమం 5 నుంచి 10,000 ఇస్తాడు ఒక ఓటుకి. 5 నుంచి 10,000 2.5 లక్షల ఓట్లు ఉన్నాయి దాదాపు ఏలూరులో. ఎందుకంటే పులి అంటారు కదా, రక్తాన్ని మరిగినటువంటిది వదిలిపెట్టదని పదవి. అట్లాగే పదవికి వాళ్ళు దానికి అలవాటు పడి ఒక దాని మీద అర్జించేటువంటి ఆర్థిక రూపంలో వచ్చేటువంటి అలవాటు పడ్డారు కనుక. ఒకవేళ మీరే క్యాండిడేట్ అనుకుందాం, మరి ఏలూరు వైఎస్ఆర్ చూపించి అలా నాన్నగారు క్యాండిడేట్ అనుకుందాం, ఏంటి విజయ అవకాశాలు? గ్యారంటీగా ఒక 25 మెజార్టీతో గెలుస్తాను. ఏమన్నా వర్గం ఉంది, నా ఓటింగ్ ఉంది. అంటే మరి మీరు ముఠా నాయకుడు, రెడ్డప్పల నాయుడు గారు ముఠా నాయకుడు, ముఠా నాయకుడు మోట్లు మోసుకునేవాడు ఏలూరు ఎమ్మెల్యే ఎలా అవుతాడు అండి? ప్రజలు ఎవరేసేది ఎక్కువ, ఓటేసేది ఎవరు? కార్మికులు, కర్షకులు, శ్రామికులు, మధ్యతరగతి వర్గాలు, చిన్న చితక వ్యాపారాలు చేసేటువంటి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు చేసేటువంటి వాళ్ళు. ఓకే, అది ఓకే. మీరు నాన్నగారు వర్సెస్ రెడ్డప్ప నాయుడు గారు, జనసేన వర్సెస్ వైసీపీ అనుకుంటే మీరు 30 మెజార్టీతో పిలుస్తాం, మన లైవ్ పిలుస్తాం ఎంటీవీలో ఎలక్షన్ తర్వాత. గ్యారంటీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఇవాళ చెప్పింది, ఇవాళ డేట్ గుర్తుపెట్టాం, 9వ తారీఖు ఇవాళ సోనియా గాంధీ గారు పుట్టినరోజు. ఎలక్షన్ అయిన తర్వాత సోనియా గాంధీ గారు పుట్టినరోజు, గట్టిగా గుర్తుపెట్టుకోండి. అవును, మీరు క్యాండిడేట్ అయితే అలా నాన్నగారు వైసీపీ నాకు 30% మంది పనిచేస్తారు వైసీపీ నుంచి కూడా. ఇలాంటి ఇన్ఫార్మర్ వ్యవస్థ కూడా నడుపుతున్నారా? ఇన్ఫార్మర్ కాదన్నారు, అందరు ఇసుక ఎత్తిపోయి ఉన్నారు. ఎప్పుడు టికెట్ వస్తుందో వాడు మీద, పార్టీ మీద, వ్యక్తి మీద. ఓకే, కాబట్టి వాళ్ళంతా మీకు సపోర్ట్ చేస్తారు. 100%. ఒకవేళ పొత్తులో మళ్ళీ బడేటి సెంటి గారు ఏలూరు క్యాండిడేట్ అనుకుందాం కొంచెం, మీరు అన్నట్టు
అనుకుందాం కొంచెంపు. మహేష్ రెడ్డి గారు క్యాండిడేట్ అయినప్పుడు ఆళ్ళ నాన్నగారు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా ఉంటారు. అప్పుడు మీరేంటి, మీ యొక్క ధీమా ఏంటి, మీ యొక్క ఛాలెంజ్ ఎలా ఉంటుంది? పనిచేస్తాను, నేను పనిచేస్తాను. అటు నాయకుడు తలపడే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేనంటే మీరంటే మా పేరుతో గెలుస్తాను అన్నారు. నేనంటే ఎదటోడితో ఎట్లా పోట్లాడాలి నాకు తెలిసి నా వ్యూహం నాకు ఉంటుంది. ఇప్పుడు సంటి గారికి వచ్చినాక ఆయన ఆలోచన వేరే ఉండొచ్చు కదా. మరి మీరు పొత్తు కదా, మీరు గెలిపిస్తారా సంటిగా, బడేటి సంటి గారిని గెలిపిస్తారా? దాంట్లో ఆయన ఎంత, ఒకవేళ మీరు వాళ్ళు కలిసి పోటీ చేసినప్పుడు ఆయన క్యాండిడేట్ అయితే ఎంత మెజార్టీ మీద 30 అన్నారు. నేననేది ఇప్పుడు నేననేటప్పటికి నా శక్తి సామర్థ్యాలు నాకున్నటువంటి వ్యూహము నాకు తెలుసు. ఎదుటి వాడు రూపాయి ఇస్తే నేనే ఇవ్వాలి, నేనేం చేయాలి, దానికి ధీటుగా ఏం చేయాలి నిర్ణయం తీసుకుంటుంది నేను కనుక నేను చెప్తాను. ఆయన ఆయన వ్యూహం ఆయన ఆయన ఒక ఇది సెంటి గారికి ఆయన వ్యూహం ఆయనకు ఉంటుంది, ఆయన ఫాలోయింగ్ ఆయనకు ఉంటుంది. ఆయన కేడర్ పార్టీ అయినా మెజార్టీతో గెలుస్తాం, దాంట్లో మిట్టి బస్సు. వేలూరులో మీరు వైసీపీకి దక్కనేవారు? వైసీపీ ఉండదండి ఏలూరులో, కొచ్చినే లేదు దాంట్లో. ఏలూరులో ఉండదు, రాష్ట్రంలో ఎలాగో ఉండదు, రాష్ట్రంలో డిసైడ్ అయ్యారు ప్రజలందరూ. జనసేన టీడీపీ రిలయన్స్ పార్టీ వస్తుంది, దానికి వామపక్షాలు చూడవచ్చు, బీజేపీ చూడవచ్చు. బీజేపీ కూడా వస్తుందా చెప్పలేము. బీజేపీ చూడవచ్చు లేదా వామపక్షాలు చూడవచ్చు, ఏదైనా కావచ్చు. వైఎస్ఆర్సీపీ జెండా అనేది ఆంధ్రాలో ఎగరదు, ఏలూరులో మాత్రం వైఎస్ఆర్సీపీ ఉండదు. ఏలూరులో సెంటిమెంట్గా చూస్తే కొన్ని సంవత్సరాలకి ఎప్పటి నుంచో సెంటిమెంట్గా చూస్తే ఏలూరులో ఏ పార్టీ అధికారంలో గెలిస్తే, ఎమ్మెల్యే గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ గెలుస్తుందని అంటారు. మరి ఈవేళ వైసీపీ చాలా ధీమాగా ఉన్నారు. ఏలూరులో 100% గెలిస్తే తీరుతాం, గతంలో వచ్చిన మెజార్టీ కాదు 4 గంటల మెజార్టీతో 30 మెజార్టీతో గెలబోతుందని చెప్పి ధీమా. డెవలప్మెంట్ స్కీమ్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఏం చేశారు అసలు? ఏమి 4.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఈ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ కనబడకుండా జగనన్న ఇల్లు 30 మందికి ఇచ్చారు ఎందుకయ్యి? అంటే పేదవాళ్ళు అంటే అంత ఇవ్వక్స్ అంత అవసరమా? ఊరికి చివరి అక్కడ ఎలివేషన్ తట్లో పడేసే పూర్వం అప్పుడు ఎస్సీ గ్రామాలు ఊరు చివరి ఉండేవి. ఇవాళ ఏలూరు నగరంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరిని తీసుకెళ్ళి ఆ చివర ఈ చివర ఈ చివర తోసేసి 5-30 సంవత్సరాలు అవుతాయి డెవలప్ అవుతాడు. ఏంటి వీళ్ళు ఇచ్చింది బూడిద, వాళ్ళ కమిషన్ వచ్చింది దానివల్ల. ఇవాళ దాదాపు 750 కోట్ల రూపాయలు 21,942 ఇళ్ళ లబ్ధిదారుల దగ్గర 35,000 రూపాయలు చొప్పున కలెక్ట్ చేసుకున్నటువంటి 750 కోట్ల చిల్లర కలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళు ఇచ్చేది పోయి వాళ్ళ దగ్గర జోబులు కత్తిరించారు. వీళ్ళు ఆ కాంట్రాక్టర్లకు ఇచ్చేశారు, కాంట్రాక్టర్ల దగ్గర వీళ్ళు కమిషన్లు తీసుకున్నారు. ఏంటి అది బాగు చేసింది? ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తే ఇవాళ ఈ మధ్యకి వారం 10 రోజుల నుంచి తుఫాను వల్ల రైతుల్లో ఇవాళ ఏలూరు 7 గ్రామ పంచాయతీల్లో 100 ఎకరాలు వరుసాగు జరుగుతుంది. మీరు కూడా తిరిగారు, కనీసం ఎమ్మెల్యేకి బాధ్యత ఉండద్దా? ఇల్లు కనీసం ఒక రైతులతో మాట్లాడా, అక్కడ నివేదిక తీసుకుని గవర్నమెంట్ పంపిస్తానని వాళ్ళకి ఏమైనా భరోసా ఇచ్చాడా? అధికారులతో రిపోర్ట్ తీసుకుంటారు జిల్లా కలెక్టర్ అంటే అధికారులతో మహారాజువా, ఇంట్లో బయట రావా, మట్టి అంటుద్దా నీకేమన్నా, రాలేవా, ఓట్లు అయితే కావాలా? అందరూ కౌలు రైతులే కదా చేసింది. ఇప్పుడు అంతా ఇవ్వక్స్ ఉన్నప్పుడు నీకు ఎందుకు ఎలక్షన్ రా? నీకు ఓటాడే అర్హత లేదంటా నేను. ఓటాడి అర్హత ఏలూరు నియోజకవర్గ ప్రజలు అంటే తిరిగితే రాజకీయ ఇప్పుడు ఉన్న విపత్తులు తిరిగితేనే ఓట్లు వేస్తారా? తిరగకుండా వారికి సహాయం చేస్తే ఓట్లు చేస్తాడు ప్రభుత్వం సహాయాలు ఏముంటాయండి? నాకు తెలియదు ఏంటి, ఇవాళ దాదాపు 29 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, నాకు తెలియదా భుజం మీద చేయటం తప్పించి సహాయం ఏముంటుంది? ఏమన్నా అందరు సౌమ్యంగా ఆయన ఎవరి జోలికి వెళ్ళరు, వివాద రైతుడు మీరు ఎన్ని మీరు మీడియాలో స్టేట్మెంట్ ఇచ్చినా మీ జోలికి కానీ మీ ప్రస్తావన కానీ మిమ్మల్ని కానీ టీడీపీని కానీ తీడు ఏ ఆయన ప్రస్తావన చేస్తే మళ్ళీ మేము ప్రస్తావన చేస్తాం బొక్కలని బయటకు వస్తాయి. అందుకని ఆయన చేయడు అండర్గ్రౌండ్గా వివాహ రైతుడిగా అండర్గ్రౌండ్గా అందరిని నొక్కుతూ ఉంటాడు కింద నుంచి. కాబట్టి ఎన్నికల్లో మీరైనా టీడీపీ అయినా భారీ మెజార్టీతో గెలడం ఏలూరులో ఖాయం అంటారు. మన జగన్మోహన్ రెడ్డి గాల్లో 19లో ముక్కు మొహం లేనివాడు, అడ్రస్ లేనివాడు 20,000, 15,000, 30,000 మెజార్టీతో గెలిచాడు. ఆ గాల్లో గెలవలేనాడు ఈ రోజున ప్రభుత్వం యాంటీగా ఉండి ప్రభుత్వ గాలి అనేది యాంటీగా ప్రజలందరిలో ఉంటే
మొన్న అయినా నేను పోటీ చేసి టీడీపీ ఓట్లు చీల్చాను కనుకనే ఆయన 4,000తోనో ఏదో బయటపడినటువంటి వ్యక్తి, 3,000 చిల్లరతో బయటపడిన వ్యక్తి రేపు ఎట్లా గెలుస్తాడు? గెలవడానికి ఆయనకు దేవుడు ఒక మంచి వరం ఇచ్చాడు, డిప్యూటీ సీఎం వైద్యారోగ్య శాఖ మంత్రి. ఏం ఉద్ధరించావు నువ్వు? ఏలూరులో ఉన్న 530 కోట్లతో శంకుస్థాపన చేసి కనీసం హాస్పిటల్ కట్టలేనటువంటి పరిస్థితి. కాలేజీ తెచ్చారు, ఏది పాదాన్ని కొత్త రంగు వేసి అక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు వైద్యం లేకుండాను, డాక్టర్స్ లేకుండాను, ప్రొఫెసర్స్లో ఇప్పుడేమో మెడికల్ కాలేజ్ అని చెప్పి కొంతమంది ప్రొఫెసర్స్ని పెట్టి ఏదైనా చిన్న నొప్పి వస్తే గుంటూరు వెళ్ళండి, విజయవాడ వెళ్ళండి అని రిఫర్ చేస్తూ, ఈ మధ్య రీసెంట్గా కొత్త డ్రామా ఒకటి, ఎప్పటి నుంచో హాస్పిటల్కి వచ్చేటువంటి 40 గ్రామాల నుంచి, 7 నెలల నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరన్నా టెస్టులు చేయించుకోవడానికి డాక్టర్ చెప్తే పలానా టెస్ట్ చేయమని చెప్పేసి ఇంతకుముందు ఇన్ పేషెంట్ అయినా అవుట్ పేషెంట్ అయినా హాస్పిటల్ చేసేవారు. ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ ఎక్స్రే కానీ ఇతర పరీక్షలు ఇప్పుడు బయట ల్యాబ్లో రాస్తుంది. ఒక వారం 10 రోజుల నుంచి సూపరింటెండెంట్ గారు మీరు మధ్య నిన్న మన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ప్రైవేట్ ల్యాబ్లు కమిషన్ల కోసం ప్రభుత్వ వైద్యులు అని. అవును, అవును సూపరింటెండెంట్ గారు ఆర్డర్స్ పేపర్ మీద కాకుండా మామూలుగా వారంలోగా ఈ గవర్నమెంట్ ఒక సర్క్యులర్ పంపించింది ఏమని, పేషెంట్ ఒక మొత్తం ప్రిపారం ఒకటి ఇచ్చింది, ఆ ప్రిపారం పూర్తి చేసి మీరు చేయండి అని చెప్పేసి. వీళ్ళు ఏం చేశారు, ఇన్ పేషెంట్ల గురించి అవుట్ పేషెంట్లు తీసేసి బయట ల్యాబ్, బయట ల్యాబ్లకు వీళ్ళే రాయాలా? గవర్నమెంట్ డాక్టర్ 100 రూపాయలు ఫీజు ఇస్తే ప్రైవేట్ డాక్టర్ రాస్తాడు కదా, వీళ్ళు ప్రైవేట్ ల్యాబ్లో రాసి కమిషన్ తీసుకుంటూ ఉన్నారు. ఇంతకుముందు 1 సంవత్సరం క్రితం చూస్తే హాస్పిటల్కి ఎవడైనా యాక్సిడెంట్ అయ్యి వచ్చినా లేదా ఎవడైనా ఇదే చూస్తే ఎమ్మటే అక్కడ ఒక బ్రోకర్ సంస్థ ఉండి ప్రైవేట్ హాస్పిటల్కి ఎమ్మటే ఇక్కడ వైద్యం ఉండదు, ఇక్కడ డాక్టర్ లేడు, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళేవారు. ఇట్లా కనీసం పేద మధ్యతరగతి వర్గాలకైనా గవర్నమెంట్ హాస్పిటల్లో న్యాయం జరగాలి కదా, వైద్యం అందించాలి కదా. అది నేను మొన్న మాట్లాడింది. అది నీకు నీ పక్కనే ఉంది కదా ఒక 1/2 కిలోమీటర్లో, కనీసం ఎందుకు ఇన్స్పెక్షన్ చేయవు? కలెక్టర్ గారు మొన్న తుఫాన్కి వెళ్ళారు, తుఫాను గవర్నమెంట్ హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ కూడా చైర్మన్ కలెక్టర్ గారిని కాదంటలేదండి. కలెక్టర్ గారు అనేది అది ఎప్పుడు చైర్మన్ దానికి కలెక్టర్ గారు, దానికి కలెక్టర్ గారిని కూడా మనం అడ్రస్ చేసాం, ఎందుకంటే మీరు విజిట్ చేయండి, పరిశీలన చేయండి అని చెప్పేసి. అంతకంటే ముందు ప్రజలు ఓట్లు దండుకున్నాం కదా, ప్రజలు ఓట్లు దండుకున్నాం, ప్రజలు ఇచ్చేటువంటి డబ్బుతో మనం ఆండర్యం తీసుకుంటా ఉన్నాం, రాయితీలు పొందుతూ ఉన్నాం, మనం ప్రజలకు జవాబుదారీతనం, ప్రజలకు మన ఉద్యోగస్తులమే, ప్రజలకు పనిచేయటం కోసమే మనల్ని ఎన్నుకున్నారు, ప్రజల మీద ఎక్కమని కాదు. ప్రజలకు మాకు బాబు నువ్వు పనిచేస్తావనే నీకు ఓట్లు వేసాం, అది నేను అడిగేది. అంతే తప్పించి ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ప్రజలు దేనికి వేసారు ఓట్లు? పలానా నాయుడు గారు, పలానా నాని గారు, పలానా బుజ్జి గారు, లేదా అమ్మకృష్ణ గారు, ఇలాగైతే మనం పనిచేస్తారు, వెళ్తే గౌరవిస్తారు, కొద్ది పనిచేస్తారు, అందుబాటులో ఉంటారనే కదా ఓట్లు వేసింది. నానిగారు అందుబాటులో ఉంటారుగా, ఉంటారు, ఉండి లేరంటారు. మీరు ఎలా రాజకీయం చేస్తున్నట్టున్నారు అండి, తెలుసు కదా ఆయన 11 గంటలకు వస్తారు, వచ్చేదో అలా కాగితం తీసుకుంటారు వెళ్తారు ఊళ్ళో ఉన్నప్పుడు. కొన్ని 100,000 మంది రోజు మార్నింగ్ చూస్తున్నాం, ఎందుకంటే మా జూట్ మీల నాయకులు అందరూ వెళ్ళారు, 8 మంది రిప్రజెంట్ ఇస్తాక వీళ్ళు ఎదురు కూర్చున్నారు, ఆయన ఎనక రోడ్డు నుంచి వెళ్ళిపోయాడు, ఉంటాడు ఉంటాడు అందుబాటులో ఉంటాడు, ఇవన్నీ చూస్తున్నారు జనం. ఏలూరులో ఉన్నటువంటి ఒకే ఒక జూట్ మిల్ని అది ముయించేసే వరకు కమిషన్లు తీసుకొని ముయించి ఎందుకు ముయిస్తారులేండి ఎమ్మెల్యే గారు? నేను అనేది ఒకటండి, మీరు నేను పుట్టక ముందు ఆ జూట్ మిల్ వచ్చింది. అవును కరెక్ట్, ఆ జూట్ మిల్ ఏదో ప్రాబ్లం వచ్చింది. అవును, ఆ ప్రాబ్లం చేశారుగా ప్రభుత్వ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ మిల్లుని నడిపించడం కోసం మన ప్రయత్నం అని చేయాలి. ఎస్, మంత్రిగా ఉన్నావు ఆ రోజున చేశారుగా ప్రభుత్వ పరంగా వాళ్ళు ఏం చేశారు, కమిటీలు వేసారు, పార్టీలు ముక్కు లేడస్తో కమిటీ వేశారు అధికారులతో. అదండి నష్టపరిహారం ఇచ్చి మిల్లు మూసేయటం అంటున్నా, ఆ నష్టపరిహారం ఎంత ఇవ్వాలి దానికోసం వాళ్ళ నాయకులను మీడియేటర్లుగా పెట్టాడు, అంటే మిల్లు మూసేస్తే రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు దాంట్లో మనకు వస్తుంది అని. ఆయన తీసుకోలేదుగా ఎమ్మెల్యే గారు తీసుకున్నాడు లేదు నీకు మాకు ఏం తెలుస్తుంది? ఇప్పుడు గుంటూరులో ఉన్నాడు అప్పరెడ్డాలు బజరంగ దళం, మరి ఏం చేశారు? నేను అనేది ఇక్కడ ఉపాధి 2,000 ఫ్యామిలీలు పోతున్నాయి, మేనేజ్మెంట్ తీసుకొచ్చి మేనేజ్మెంట్ నీ దగ్గర కూర్చోబెట్టి వా నాయకులను కూడా మీ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడతానికి ఏంటి మీకు నొప్పి అంటున్నా? మాట్లాడితే మీ ఎమ్మెల్యే ఒక మినిస్టర్గా మాట్లాడితే మేనేజ్మెంట్ కొంత కన్వెంట్ అవుద్ది,
నాయకులు కొంత కన్వెంట్ అవుతారు, చేశారు మేనేజ్మెంట్ దగ్గర పిలిచి, ఆయన పిలిచి మాట్లాడలే, ఎవరో తపాలా బ్యాచ్ని వేశారు, తపాలా బ్యాచ్ని వేసి మీరు మాట్లాడండి అన్నారు. తర్వాత డీసీఎల్ ఏసీఎల్ వాళ్ళు తెలియదు, కార్మిక నాయకులు డీసీఎల్ ఏసీఎల్లో కమిషనర్ తెలీదా, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఒక మినిస్టర్ గానీ ఎమ్మెల్యే గానీ ఇన్వాల్వ్ అయ్యారు కూడా మాట్లాడినా, ఎమ్మెల్యే గారు సీఎం గారితో కూడా డిస్కస్ చేసి చాలా చేశాడు, ఎంత తొందరగా మూసేయాలని దానికోసం తెలియండి. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తే అప్పుడు మంచి సహాయం చేద్దాం, ఓట్లేద్దాం అని. ఇంకేముంది, నాలుగు నెలలు ఎలక్షన్లో, నాలుగు నెలలు అండి మరి ఎలక్షన్ ప్రక్రియలో. మరి మీరేమో జనసేన చాలా దూకుడుగా గెలుపు కుర్రం మాది ఏలూరు అంటున్నారు, మరి వారు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి అధికార పార్టీ పరంగా కోట్ల రూపాయలు అభివృద్ధి చేశారు, ఎక్కడండి అభివృద్ధి మేము గెలుస్తామని చెప్పి వైసీపీ స్టేట్ వైడ్ గా ఎక్కడ కోట్లు ఇచ్చారు అంటున్నా, ఎక్కడ ఏ అభివృద్ధి చేశారు, ఏలూరు మూలలో ఎక్కడ చేశారు చెప్పమనండి, నేను వస్తాను బై ఓపెన్ ఓపెన్ చర్చ రమ్మనండి, మీడియా ద్వారా అడుగుతున్నా. ఈ రోజు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు వేళ ప్రెస్ మీట్ పెట్టి, అవును ఓటాడి అర్హత లేదని, ఏలూరు ఎమ్మెల్యే గారికి ఓటాడి అర్హత లేదని, లేదన్నా ఇప్పుడు రమ్మనండి ఓపెన్ డయాస్ పెడదాం, అక్కడ ఏదైనా సెంటర్లో ఎక్కడ చేసా చెప్తా చెప్పమనండి. ఎందుకు అర్హత లేదంటారు ఎమ్మెల్యే గారికి ఓటు, ఎందుకు అడగొచ్చు, ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నా ఓటు? ఓకే, ప్రజలంటే పట్టినప్పుడు, ప్రజల సమస్యలు పట్టినప్పుడు, ప్రజల బోధనప్పుడు, నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు కదా ఎమ్మెల్యే గారు. ఏది పార్టీ మొట్టుకెళ్ళేసింది కనుక మన గడప గడప మన ప్రోగ్రామ్ అని వెళ్తున్నావు, ఊరికే బ్యాండ్ మ్యాచ్ లాగా వెళ్ళి ఊరేగిస్తున్నావు, వస్తున్నావు ఒక గంట, అదే అది ప్రజల సమస్యలు తెలుసుకున్నట్లు ఏంటి? ఒక పంపు వేయాలంటే ఒక నల్ల దెబ్బ మీద వాటర్ రావట్లేదంటే ఒక నెల రెండు నెలలు వాళ్ళు నిరీక్షించారు, తర్వాత పేపర్లు వాటిలో చూసేది, తర్వాత అది వ్యవహారం చేశారు. మరి అన్ని మాట్లాడుతున్నా, డివిజన్ కార్పొరేటర్ మాట్లాడతాడు, కార్పొరేటర్ ఏం తెలుసు అంటున్నా, ఏ ప్రజలతో గెలిచిన ఆయన కదా, రెండు వేలు చట్టం తెలుస్తుంది కదా, అందరూ అలాగుంటారు ఏంటి అట్లా. దాంట్లో గెలిచినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, కార్పొరేటర్స్ అవనివ్వండి, ఎంపీటీస్ అవనివ్వండి, మెంబర్ అవనివ్వండి, జెడ్పీటీస్ అవనివ్వండి, వీళ్ళందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. మీ మీ హక్కులేంటి, మీ విధులేంటి, మీ నిధులేంటి, ఏ ప్రభుత్వం ఎన్నికైన తర్వాత ఎంబటి ఎమ్మెల్యేలకు కూడా, ఎమ్మెల్యేలు కూడా ఇస్తారు, ఎంపీలు కూడా ఇస్తారు, కానీ అసలు వాళ్ళకి తెలియదే, ఏమి తెలియదు అంటున్నారు. మరి ఎట్లా తెలియకుండా ప్రజల్లో గెలిచారు అంటారు వాళ్ళు? ప్రజలే ఉంది, పార్టీని బట్టి, అక్కడ ఉన్నటువంటి నాయకుడి యొక్క మంచితనాన్ని బట్టి, ఆ రోజు ఇచ్చేటువంటి పైసలు బట్టి, అధికార పార్టీ అధికారం ఉంది కనుక కింద ఓట్లు వేశారు. అనేది ఏంటంటే ఫ్రీగా ఆ యొక్క మేయర్ని ఆ కార్పొరేటర్లని పరిపాలన చేయనివ్వండి. 50 డివిజన్లో 47 మంది వైసీపీ క్యాండిడేట్లు, చాలా మందిని బెదిరించారు, కొన్నారు, తీశారు, పెట్టారు, అప్పుడు కూడా మీరు అక్కడ ఉన్నట్టు ఉన్నారు. కానీ నేను చెప్పేది అండి, ఎందుకంటే విషయం అంతా ఓపెన్ గా తెలిసిందే, అసలు కార్పొరేటర్ని మేయర్ని సక్రంగా ఏదో నగరపాలక సంస్థ పరిపాలన చేయనివ్వండి, ఫ్రీ హ్యాండ్ ఇవ్వనివ్వండి, చేయట్లేదా? వాళ్ళందరూ నేను బానిసలుగా ఎక్కడ ఉంచుకొని అక్కడ కమిషనర్ని గుప్పట్లో పెట్టుకొని అక్కడ కనీసం అంగుళం కూడా అడుగేయకుండా చేస్తూ ఉంటే ఇంకా ఏం పని చేస్తారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది? నేనేమంటానంటే కార్పొరేటర్లకి మనోభావాలు కాపాడాలి, ఆ మేయర్ని కూడా పని చేయని వాళ్ళే, వెనకమాల గవిరెద్దులు తిప్పుకున్నట్టు వెనకమాల తిప్పుకుంటుంటే ఏముంటుంది? అది ఎమ్మెల్యేగా లేదు, కొన్ని సీనియర్ కదండి ఆయన, తెలియదు సీనియర్ ఎన్నికయ్యాడు అంతే, పని చేస్తేనే తెలిసేది. మరి 2004లో 2009లో మరి ఇప్పుడు 2004లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర, 2004 నుంచి 9 వరకు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు పనుల వల్ల 2009లో ట్రయాంగిల్ పార్టీలో గట్టెక్కాడు, 2014లో ఇంటికి వెళ్ళిపోయాడు, 2019లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి మీద ఒకసారి చూద్దాం అన్నటువంటి గాల్లో పాప 3000 చిల్లరతో బయటపడ్డాడు. ఒకటి ప్రజలు రకరకాల మరి ఆలోచన కాదండి, అనేది సీనియర్ లీడరే, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు, అప్పుడు కూడా 10,000 మందికి ఇల్లు ఇచ్చాడు. అవును అవును, మరి అప్పుడు కూడా 10,000 మంది అంటే ఎన్ని, 30,000 ఓట్లు ఉంటాయి కదా రిజల్ట్ అయ్యి, తీసుకెళ్లి అక్కడ పడేశాడు మురుగు కొంపలు, వాళ్ళని పట్టించుకోలే, చిన్న చిన్న పడిపోయి ఇల్లు కట్టించారు, వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకుని వదిలేశారు. కమిషన్లు ఆటలు ఏమొస్తాయి? సరే అవన్నీ మనం ఎప్పుడన్నా చెప్పకూడదు అండి. ఓకే అండి, కనీసం ఈ రోజుకైనా వాళ్ళకి రోడ్డు ఉందా, డ్రైన్ ఉందా, లైట్లు ఉన్నాయా? సిమెంట్ రోడ్లు వేయించారు కదన్నా, కరెంటు వేశారు, కొన్ని వేశారు, నేను అనేది కొత్తూరులో కొన్ని ఏరియాలో కొన్ని వేశారు, మాదేపల్లి ఇంద్రమ్మ కాలంలో కొన్ని వేశారు, వేసినాడు కూడా అలో లక్షణం ఏడుతున్నాడు బిల్లు లేక,
మిగతా అన్నీ అలాగే ఉన్నాయి. ఒకసారి మీరు ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి ఆ మాదేపల్లి ఇందిరమ్మ కాలనీ ఫస్ట్ ఫేజ్ నుంచి టూ ఫేజ్కి రండి అని చెప్పి వస్తారు, మీ కారు ఉయ్యాలా జంపాలా ఉయ్యాలా జంపాలా ఎట్లా వదిలేదు ఒకసారి చూసి రండి. ఓకే చూద్దాం, తప్పనిసరిగా మిమ్మల్ని కూడా తీసుకెళ్దాం. నేను కూడా వస్తాను, అందరం కలిసి వెళ్దాం. పిలిస్తే వస్తాను, నేను కూడా వస్తాను డెఫినెట్గా. సరే, ఈ 24లో మాత్రం ఏలూరు సీటు జనసేన టీడీపీ జనసేన టీడీపీ నేనైతే, ఎందుకంటే ఇప్పుడు ఎలియన్స్ అయింది కనుక అధిష్టానం ఎవరికి ఇస్తుంది అనేది వాళ్ళ నిర్ణయం మీద ఉంటుంది కనుక జనసేన టీడీపీ జెండా ఎగరేటటువంటిది ఖచ్చితం, ఖాయం 100%. దాంట్లో నో డౌట్, నో డౌట్. అంటే ఏలూరులో ఒక వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ మారుస్తారని అంటున్నారు. ఓకే, అది కూడా ఉందా? అది కూడా ఉంది. నాని గారు సీనియర్, ఆయన కాకుండా ఎవరికి ఇస్తారు సీట్? ఎవరిచ్చినా ఈయన ఉన్నా ఎవరు వచ్చినా ఇక్కడ డోకా లేదు వైసీపీ వెళ్ళిపోవడానికి ఇంటికి. జనసేన టీడీపీ గెలడానికి ఏం డోకా లేదు, ఎవరు తెచ్చుకున్నా ఇబ్బంది లేదు ఏలూరుకి. ఏలూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రైట్ సార్. అది ఎందుకంటే ఇవాళ ఏలూరులో గంజాయి పెరిగిపోయింది, క్రికెట్ బ్యాచ్ పెరిగిపోయింది, అవుట్ కట్స్లో ఈ మహిళల్ని వేధించేటువంటి వాళ్ళు నైట్స్ సేకరపడితే మందు తీసుకెళ్ళి అసంఘ కార్యక్రమాలు పెరిగిపోయినాయి. ఇవన్నీ కూడా లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే లాండ్ ఆర్డర్ మీద దిష్టి పెట్టి వాళ్ళు కట్టడి చేయలేనటువంటి ఒక అసమర్థతనాలు ఏమన్నారో నాకు తెలియదు, కానీ ఆ పరిస్థితి ఉంది. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ మీద వేరే విషయాలకు వెళ్ళడం నేను దాంట్లో నేను ఏకాభిస్తాను, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ని ఆ వైపుగా నడిపించడంలో విఫలమయ్యారు. ఎందుకంటే ఈరోజున చాలా చండాలమైనటువంటి పరిస్థితులు ఉన్నారు, చాలామంది మహిళలు చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. అవుట్ కట్స్లో కానివ్వండి, కొన్ని ఏరియాల్లో అయితే ఈ గంజాయి సొల్యూషన్స్ గంజాయి ఎరేన్ కొద్దిగా కాల్ చేసి, లేకపోతే ఒట్లూరు హౌసింగ్ బోర్డు ఏదో ఉంది ఆ ఏరియాలో కానివ్వండి, ఇట్లా ఏరియాలు అన్నీ కూడా చిన్న చిన్న యువకులు చదువుకునేటువంటి విద్యార్థులు కూడా పాడవుతూ ఉన్నారు. అట్లాంటి విషయాల మీద ఎమ్మెల్యే గారు మరి ప్రధానంగా దిష్టి పెట్టాలి, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేసి ల్యాండ్ ఆర్డర్ కొంతవరకు ఉంది, కొంతవరకు ఈ మధ్యన కొంతవరకు పెచ్చరేగింది కొద్దిగా, ఇప్పుడు ఎస్పీ గారు వచ్చిన తర్వాత కొంత అది కట్టడం, దాని మీద కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాం, ఇస్తాం ఎస్పీ గారికి. ఎందుకంటే దీంట్లో యువత యువకులు ఎక్కువగా చెడిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఏలూరులో 2000 ముందు అనేక రకాలైనటువంటి అల్చర్లు జరిగినాయి, అనేకమైనటువంటి నేరాలు జరిగినాయి, మర్డర్లు జరిగినాయి, అవన్నీ కూడా తర్వాత పోయినాయి. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ సేఫే కదా ఏలూరు, ఎమ్మెల్యే గారు అరగతే కదా ఓటాడడానికి. అనేది ఈ మధ్య కాలంలో కొంత బలహీన పడింది, అనేది బలహీన పడింది ఈ మధ్యన చాలా. అంటే మీకు తెలిసాయని నన్ను అడగాలని మీరు అడుగుతున్నారు తప్ప, నేను అనేది ఏంటంటే దాని మీద ఇంకా కొద్ది దిష్టి పెట్టాలి. ఇప్పుడు అంటే కొత్తగా వచ్చినటువంటి కుర్రాళ్ళందరూ కూడా చెడిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రికెట్ బెట్టింగ్లో వాళ్ళు చాలా కుటుంబాలు నాశనం అవుతూ ఉన్నాయి. మెయిన్ మీరు అంటే గంజాయి ఉందిలేండి ఎఫెక్ట్ అన్ని చోట్ల ఉంది, కానీ మరి కొంచెం పోలీస్ కంట్రోల్ పోలీస్ వాళ్ళకి కూడా ఒకటి రెండు సార్లు చెప్పాను, నాగేంద్ర కాలనీ కానీ కరెక్ట్ అది ఉంది అని చెప్పి చెప్పాను. ఎస్పీ గారు కూడా దాని మీద సీరియస్ యాక్షన్స్ నడుస్తున్నాయి బాగానే. ఏంటంటే ఇప్పుడు ఆయన చేతిలో పవర్ ఉంది, మేము చెప్తే అంటారు కదా, ఆయన చేతిలో పవర్ ఉంది కానీ చెప్పాలి అనేది ప్రజల తరపున. కాబట్టి మీరు కూడా రైట్ ఉంది కట్టడానికి ఇప్పటికప్పుడే మేము మీడియా ద్వారా పేపర్ ద్వారా చేస్తున్నాము. కొన్ని సందర్భాల్లో కలెక్టర్ గారు రిప్రజెంటేషన్స్ ఇచ్చిన ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మీ స్టేట్మెంట్లో వరవడ మార్చారు నాయుడు గారు, ఏంటంటారు స్పెషల్? ఏం వరవడ మార్చామంటారు? ఒకప్పుడు ఏంటంటే నాయుడు గారు అంటే కొద్దిగా సోమ్యుడు నెమ్మదిగా హానికరంగా ఎవరికి ఇబ్బంది లేకుండా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో డైరెక్ట్ స్ట్రైట్ గా ఎమ్మెల్యేలని ఎప్పుడు కూడా ప్రజలకు కానీ లేకపోతే సమాజాలకు కానీ ఇబ్బంది అయితే నా వాళ్ళు ఏమి ఉండదు. ఎప్పుడు కూడా ఒక పని ఒక బాధ్యత తీసుకున్నటువంటి నాయకుడు బద్దకిస్తే ఆ ఏరియా ప్రాంతం మొత్తం లాస్ అవుద్ది. ఓకే, ఆ బద్ధకాన్ని వేయడం అనే మేము స్ట్రైట్ గా ప్రశ్నిస్తాను అది. ఓకే, ఎందుకంటే ఆ చెవులు కినబడే విధంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఓకే, ఎమ్మెల్యే గారు కనబడాలి కనబడాలి కదా, ఇప్పుడు ఆయన కనబడలేదండి ఎమ్మెల్యే గారు తెలుసు. ఏ అంటే కొంతమంది ఇప్పుడు నిద్రపోయినటువంటి వాళ్ళు లేపొచ్చు, నటిస్తున్న వాళ్ళు లేపలేం. సరే, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా రెడ్డప్ప నాయుడు గారు ముఠా కార్మికుడు బీసీ నాయకుడు, దానికి ముందు కూడా రాధారంగా మిత్రమండల్లో మంచి యాక్టివ్,
ఒక కుర్రను మంచి నవ యువకుల్లాగా మంచి ఆ రోజు రంగా గారితో పాటు మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొని అదేవిధంగా మంచి టీంని ఫాలో చేసి మరి హమాలీ కార్మికుడిగా మీరు ఏదైతే మీకు పునాదేసిందో దానికి ముందు హమాలీ కార్మికులకి మీదకే దాడికి వెళ్ళిన రెడ్డప్పల నాయుడు గారు కుర్రలు తీసుకువెళ్ళిన సందర్భాలు అవి ఏంటంటారు అవి? అలాగే లేదు, మా మీదకి వచ్చినప్పుడు మేము దాన్ని ప్రతిగా హమాలీ కార్మికులు మీ మీదకి వచ్చారు? మా మీద కాదు, మా హమాలీ కార్మికుల మీదకే ఇక్కడ పాండ్రంగడ్డి థియేటర్ దగ్గర మా మార్కెట్ ఉండేది. అక్కడ ఉన్నప్పుడు మార్కెట్ అక్కడ ఉన్నప్పుడే మా లోడింగ్ చేసే కార్మికుల మీద పక్కన ఉన్నటువంటి కొంతమంది తాగి గొడవ చేస్తే అది పెద్ద గొడవ అయింది. దాన్ని మా వాళ్ళ మీదకి వాళ్ళు కొడతాగా వచ్చినప్పుడు మేము ప్రతిఘటించాం. ఓకే, అంతేగాని మా అమాలిస్ మీదకి అప్పుడు లేదు. ఇదేమైనా ఒకప్పుడు చిన్నప్పుడు మరి రంగా గారి స్ఫూర్తితో మీరు ఎంత స్పీడ్గా ఉన్నారో అప్పటికి ఇప్పటికి అదే వేగం. అంటే ఎవరికైనా మా దగ్గరకు వచ్చి అన్యాయం జరిగిందంటే వాడు మా బంధువు స్నేహితుడు అనేది కాదు చూడకుండా ఆడి పక్కన నిలబడేవాళ్ళు. అతని పక్షాన్ని నిలబడి అటువైపు వాళ్ళని అడగటం కానీ ప్రశ్నించడం కానీ లేకపోతే దానికి కావాల్సినటువంటి రీతిలో మేము స్పందించేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఎప్పుడు కూడా తప్పుడు మార్గంలో వెళ్ళా, తప్పుడు మార్గంలో వెళ్ళమ్మా. ఎవడైనా అయితే మనకు వచ్చి చెప్పేటువంటి వాడు మనల్ని మోసం చేసి తప్పు చెప్తే ఒకసారి దాన్ని ఫాల్స్గా ఒకసారి తర్వాత మేము రాజకీయాల్లో చూస్తున్నాము 30 సంవత్సరాలుగా. మరి ఏలూరులో రెడ్డప్పల నాయుడు గారు సహజంగా రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన వాళ్ళు కొంత ఫండ్స్ సేకరిస్తారు విరాళాలు. రెడ్డప్పల నాయుడు గారు ఎక్కడ కూడా మా కనబడిన సందర్భంలో ఎక్కడ కూడా చాలామంది ప్రముఖులే అన్నారు, మరి ఏ రోజు మమ్మల్ని డొనేషన్ అడగలేదు, ఏ రోజు మమ్మల్ని కనీసం ఇలా పార్టీకి ఇలా ఖర్చు పెట్టండి లేకపోతే ఇలా బ్యానర్లు కట్టండి అన్నవాళ్ళు ఎవ్వరు. ఈరోజు ఆయన ఎలా చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలీదు, పార్టీ నడిపించుకుంటున్నాడు, కష్టపడుతున్నాడు, పనిచేస్తున్నాడు రెడ్డప్పల నాయుడు గారు. ఏంటి ఆ సీక్రెట్ ఏంటంటారు అంటే, నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు నేను ఏదో చిన్న చితగా వారు పనిచేసేవాడిని. సర్పంచ్గా ఉన్నప్పుడు నాతో పని ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ నాకు పని చేస్తే చెప్తే నేను ఫోన్లో చెప్పినా పని చేసేవాడిని, ఎవరి దగ్గర నేను అర్జించేవాడిని కాదు. అట్లాగే ఏదైనా ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం ఎవరైనా ఒకవేళ నాకు అత్యంత సన్నిహితులు అయితే ఏదైనా అవకాశం ఉంటే చేయమనేవాడిని, లేకపోతే కొంతమంది నేను అడగకుండా కూడా ఇచ్చేవాళ్ళు. ఏది ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే నాకు తెలిసి ఒక హైదరాబాద్లో ఒక పెద్ద ఆయన సీఈఓ చేశాడు ఇరిగేషన్. ఆయనకి ఏలూరులో చిన్న డిస్ప్యూట్ వస్తే నేను నాకు చెప్తే ఏమంటే నేను సెటిల్ చేశాను, మాట్లాడేసి పరిష్కారం చేశాను. అతను మా ఇంటికి డబ్బులు తీసుకుని వచ్చాడు ఏదో ఒక 10,000 20,000 ఇద్దామని. నేను మా ఇంట్లో నేను కావాలి మా ఆవిడన్న మా దగ్గరకు వద్దు వెళ్ళిపోమని చెప్తాం, అట్లయితే మా దగ్గర రావద్దని చెప్తాను. సరే అతను హైదరాబాద్ నుంచి తర్వాత నేను మా అమ్మాయి మా స్నేహితుడు కూతుర్ని సర్పంచ్గా పెడితే, అంటే దీనికి ఎందుకు చెప్తున్నానంటే పెడితే ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళ వాళ్ళ తాలూకు వాళ్ళతో ఓటేయించి అతను కూడా ఓటు ఉంటే వేసి ఒక 10,000 రూపాయలు ఇచ్చేళ్ళాడు. అంటే దాని విశ్వాసం అట్లా ఉంటుంది. అలాగే నేనేంటంటే నేను అధిక నేను ఏ పదంలో ఉన్నా కానీ మండల పరిస్థితుల్లో మా వైఫ్ ఉన్నా మేము అట్లే పనిచేసాం. నేను నా దగ్గర ఏదైనా రూపం ఉన్నప్పుడు చిన్న చేత ఏదో చిన్న కొనుక్కున్నప్పుడు అవి డెవలప్ అయితే మొన్న నెలసినకి అన్నీ కొన్ని లేపిస్తాం. అట్లా నేను ఏదైనా నేను అవటమే తప్పించి ఎవరిని నేను అర్జించి అడగను, వినలేదు మేము కూడా ఇక్కడ నేను అడగను. నాకు తోచింది నా దగ్గర రేపు తింటాక లేకపోయినా ఇవాళ ఎవరైనా వస్తే నాకు ఉన్న దాంట్లో ఎంతో కొంత వాళ్ళకి ఇస్తాను తప్పించి అడగను. అంటే ఫస్ట్ నుంచి ఆ బాణీ కలవడం సహజంగా రాజకీయ నాయకుల మీద ఉన్న విమర్శలు కానీ ఆరోపణలు కానీ ఎలాగుంటాయి. పార్టీ ఫండ్ ఎంత ఇచ్చాము, ఎన్నికలు ఖర్చు పెట్టుకోమన్నా, పార్టీ కోసం ఖర్చు పెట్టుకోమన్నా 2 లక్షలు ఇచ్చని చెప్పి విన్నాం. చాలా నాయకుల గురించి విన్నాం కానీ ఎందుకు ఎక్స్క్లూజివ్గా ఏలూరులో రెడ్డప్ప నాయుడు గారి గురించి మీ అక్కడ ఇంతవరకు మాతో చెప్పిన వాళ్ళు కూడా ఏ రోజు కనీసం మేము పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు మమ్మల్ని ఎప్పుడు ఇంత ఖర్చు అవుతుంది ఇలా చేయండి అన్న అన్న వ్యక్తి ఏ రోజు మమ్మల్ని అడగలేదన్న కూడా విత్తిందా మీ పార్టీలో కూడా కొంతమంది ప్రముఖులు అంటున్నారు. అది ఎవరిని అడగలేదు అంటే నేను నా చిన్నప్పటి నుంచి అనేక మంది చూశాను. కనుకుమార్ గారికి మాకు మంచి సన్నిహితం, అట్లా చాలామంది ఇళ్లలో ఫ్యామిలీలో తీసి వెనకమాలు తిరిగినప్పుడు వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎట్లా తింటారు, వాళ్ళ కుటుంబం ఎట్లా వెళ్తుంది అని సున్నంగా తెలిసినటువంటి. అలాగే నాతో ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా నేను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాను. నా దగ్గర ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగే మనం చేయాలి అనేది చూస్తాం. అలాగే వాళ్ళతో రూపాయి ఖర్చు పెట్టి ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఈ రోజు వరకు లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. ఎందుకంటే
ఉన్నంత వరకు బతుకున్నంత వరకు ఒక రకమైనటువంటి పరిస్థితులు వెళ్తాం. కొద్ది గొప్ప ఏదైనా రాజకీయ అవసరాలు వచ్చినప్పుడు ఒకరికొకరు ఏదైనా సహాయం చేసుకునేటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. అట్లాంటప్పుడు వయమీడిగా నేను ఎప్పుడు కూడా వయమీడికి వెళ్ళేవాడినే కానీ ఒకరిని ఏదైతే పాడు చేసేవాళ్ళు కాదు. చేతనైతే సహాయం చేస్తాం, లేకలేదు. అంతే. ఓకే, ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి జాయినింగ్లు ఏమైనా ఉన్నాయండి? అంటే ఈ సీట్ పార్టీ ఎక్కువ అంటే సీటు డిసైడ్ అయితే కొంత చాలా ఎక్కువ జాయినింగ్లు ఉన్నాయి. దాన్ని బట్టి కొంత ఆగుతున్నారు. అంత చాలా వచ్చి టచ్లో సీట్ వస్తుంది అనేది దాని మీద కొంతమంది ఆగారు. నాయుడు గారు సీట్ కన్ఫర్మ్ చేసేస్తే చాలా గోదావరి పర్వాల లాగా జాయినింగ్లు భారీగా ప్రముఖులందరూ వచ్చేస్తారు, భారీగా ఉంటాయి. అంటే కొద్దిగా వాళ్ళకు ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్స్ దాని మీద కొంత రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఎవరికెవరు విరోధులం కాదు. ఏదన్నా పార్టీ పరమైనటువంటి సిద్ధాంతాల మీద లేకపోతే లోకల్ సమస్యల మీద ప్రశ్నిస్తాం. కానీ ఇప్పుడు నాని గారికి మాకేమి శత్రుత్వం లేదు, విరోధం లేదు. ఎందుకంటే ఆయన నన్ను పలకిస్తారు, నేను ఆయన పలకిస్తాను. దాంట్లో ఎక్కడ అదే సంటీ గారు కానీ లేదా ఎవరైనా కానీ ఎవరైనా శత్రువులు కాదు కదా. సిద్ధాంతం మేరకు సిద్ధాంతం మేరకు మన అప్పుడప్పుడు పార్టీ ఒక విధానాలు ప్రొటెక్ట్ చేస్తాం. అదే విధంగా ప్రజల సమస్యల మీద కొద్దిగా నిలబెడతాం, దాని మీద మాట్లాడతాం. ఇప్పుడు ప్రజల కోసం తప్ప అంటే దాంట్లో వ్యక్తిగతంగా ఎవరికి శత్రుత్వం లేదు, ఎవరు ఒకరు ఒకరు ఏమి విరోధులం కాదు. ఎక్కడ నా దగ్గరికి ఎవరన్నా ఒకవేళ ఏదైనా ఘర్షణ పడేటువంటి వాతావరణం పిల్లలు ఎవరన్నా కుర్రోళ్ళు ఎవరన్నా వచ్చినా కానీ వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తాం తప్పించి వాళ్ళని ఆ వైపుగా నడిపించాం. ఎందుకంటే అనేకమైన అనుభవాలు ఉన్నాయి కనుక వాళ్ళు కౌన్సిలింగ్ చేసి చెడు మార్గంలోకి వెళ్ళొద్దని చెప్తాను నేను. అంతవరకు 2024లో గెలిపోయితే జనసేనకి ఇస్తే రెడ్డప్రాడి గారు 30 మెజార్టీ గ్యారంటీ, గ్యారంటీ దాంట్లో డోకా లేదు. రైట్, థ్యాంక్ యూ. మీకు ముందుగా ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరికి ఏం జరిగింది అనేది మనం ఊహించలేం. కానీ ఉదాహరణకి తెలంగాణ, మరి అధికార పార్టీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని చెప్పి మన ఆంధ్రాలో కూడా చాలామంది బెట్టింగ్స్ కట్టారు, రకరకాలు చేశారు. సరే, కాంగ్రెస్లోకి ఊహించారా ఊహించలేదు అనుకుంటే ఊహించిన పరిణామాల్లోనే అధికార పార్టీ కాంగ్రెస్ వచ్చింది, సీఎం రేవంత్ రెడ్డి గారు అయ్యారు. కాబట్టి ఏలూరులో రెడ్డప్పారెడ్డి గారు కాకూడదని ఏముంది? అవును, ఎప్పుడు ఏం జరుగుద్దో చెప్పలేము. ఇప్పుడు రాజకీయ ఉద్దండు కాబట్టి ఒకవేళ మీరు కాకపోయినా బడ్డెడ్డి సెంటర్ గారు క్యాండిడేట్ అయితే ఒకవేళ ఆయన్ని కూడా గెలిపిస్తా అని చెప్పి మీరు అన్నారు. కాబట్టి ఏం జరుగుతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. కేసీఆర్ గారు రాజకీయ ఉద్దండు అంటే టీడీపీ పార్టీలో కూడా చాలా వందల వేల మందికి శిక్షణ తరగతులు ఇచ్చినటువంటి, అవును, అటువంటి ఒకసారి బోల్తా పడింది. ఇవన్నీ కూడా చెప్పలేము. కాబట్టి ఏం జరుగుతుందో భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మరి ఈరోజు ఎంటీవీ బర్నింగ్ క్వశ్చన్ కార్యక్రమంలో మరి ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి రెడ్డప్పారెడ్డి గారు ముక్కసూటిగా ఉన్నది ఉన్నట్టుగా వ్యక్తిగత విమర్శలు కాదు, రాజకీయ పరంగా ప్రజల పక్షాన ప్రజలకు అన్యాయం జరిగితే అక్కడ రెడ్డప్పారెడ్డి గారు జనసేన పార్టీ ఉంటుందని వారు చెప్పగానే చెప్పారు. కాబట్టి ఏ నాయకుడితో మాకు విభేదాలు లేవు, పార్టీ అధిష్టానం ఏది నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మేరకు కట్టుబడి తెలుగుదేశం జనసేన పొత్తులో జనసేనకి ఇచ్చిన టీడీపీకి ఇచ్చిన గెలుపు అయితే ఈ రెండు పార్టీల పొత్తుతో గెలిచేదే ఏలూరు సీట్ అంటున్నారు తప్ప ఎవరికి ఇచ్చిన ఇబ్బంది లేదనేది వారు అభిప్రాయం చెప్పారు. మరి ఏదైనా రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, గెలవాలని కోరుకుంటుంది, ఎమ్మెల్యే కావాలని ఆశ ఆలోచన తప్పదు. కాబట్టి పార్టీ నిర్ణయాలు కొన్ని ఉంటాయి కాబట్టి పొత్తుల్లో కొన్ని కొన్ని చోట్ల సందర్భాలు కొన్ని చోట్ల ఈక్వేషన్స్ తేడా వచ్చినప్పుడు కలిసి వచ్చినప్పుడు అదృష్టాలు కూడా కలిసి రావాలి. మరి ఆ విధంగా అదృష్టం కలిసి వచ్చి ఎన్నో ఏళ్ళగా ఎన్నో సంవత్సరాలుగా చిన్న స్థాయి నుంచి మరి ఈ రోజుకి కూడా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగాడంటే ఆయనకి ఆయనలో ఉన్న మంచితనం కానీ అందరితో ఉన్న కలిసి ప్రయాణం చేసే విధానమే రెడ్డప్పారెడ్డి గారికి ఇన్ని అంశాలు కలిసి వచ్చే అంశాలు. కాబట్టి మరి భవిష్యత్తు అంతా బాగుంటే వారు ఒక మంచి స్థాయిలో ఉండాలని కోరుకోవటం ప్రతి శ్రేయోభిలాష లక్షణం. అదేవిధంగా మంచి జరగాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. మరి ఈ యొక్క ఎంటీవీ బర్నింగ్ క్వశ్చన్లో మరి చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా వచ్చినందుకు వారికి ఎంటీవీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.